कार्यक्रम चूस मारे अंटे तल क्रिंदलुगा जीवित गोप स्थाई की रेवने अर्थम वाड़ी चूसी मारक अलागे उन्डे इदे वाड़की चवरी अवकाश वीडु एप्पटिकी मारडु मुद्र वेसेस्ता सिगरेट पैकेट वेतुकुतुन्नावा కడుపు బాలేదు బిగ్ బాస్ టాయిలెట్ పక్కనే కూర్చొని ఉండిపోయింది దానికి నన్ను లేపుండొచ్చుగా అరే నువ్వేమో నైట్ షిఫ్ట్ చేసి వచ్చి పడుకున్నావు నిన్ను డిస్టర్బ్ చేయొచ్చా దానికి ఎందుకు మొహాన్ని మూసుకున్నావు అంటే నాకు దగ్గు గాని తుమ్ము గాని వస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు కదా నా మీద అంత ప్రేమ నాన్న అదేమీ లేదురా బాబు కానీ మీ అమ్మ మీద భయం నా కొడుకుని ఎందుకు డిస్టర్బ్ చేశావని తిడతది నాన్న నువ్వు ఎవరు కరికాలన్ చోళ పరంపరలో 217వ వారసుడివి నేను సింబియన్ 218వ వారసుని మనమంతా భయపడొచ్చు నాన్న ఏండి ఇదిగో వస్తున్నా వస్తున్నారా చూడు ఇప్పటి వరకు 25 బకెట్లు పోసానే టైర్డ్ గా ఉంది పట్టున్న నీళ్లు వంపడానికి ఇంత టైర్డ్ అయిపోతే మొత్తం నీళ్లు పట్టేదని నాకెంత టైర్ ఉండాలి అయ్యో 50 రూపాయలకి హాఫ్ మటన్ బిర్యానీ 5 చికెన్ పీసులు అన్నప్పుడే సందేహ పడాల్సిందే కార్తీక మాసం పూర్తయిన సంతోషంలో ఫుల్ గా తినేసరే విరోచనాలు ఇల్లు మారుద్దామంటే నాన్న ఉన్న ఇల్లు తాత ఉన్న ఇల్లు అని మార్చడం లేదు ఏదైనా సీరియస్ గా అయ్యేలోగా డాక్టర్ దగ్గరికి వెళ్దారా నేను వెళ్ళి ఆటో తీసుకురానా అయ్యా డాక్టరే దండగ అంటుంటే ఇందులో ఆటో ఒకటా రేయ్ నువ్వు లేచావు కదా బండి తీరా అందులోనే వస్తాను పడిపోకుండా కూర్చుంటావా నువ్వు కింద పడేస్తావని అడిగానా నేను లేదు కదా బండి తీరా అబ్బా రేయ్ ఇటువైపు ఎందుకురా వెళ్తున్నా డాక్టర్ ఇంటికి అయ్యో బా ఇంటి వైపు తిప్పు లెఫ్ట్కి లెఫ్ట్కి అక్కడ నుంచి డాక్టర్ ఇల్లు చాలా దగ్గర అటుపు దారుందా వేర్ దేర్ ఇస్ ద విల్ దేర్ ఇస్ ద వే మా రే 8వ తరగతిరా పో 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 రే పిచ్చోడా చూస్తే కనబడ్డావులా శవం వచ్చేది స్ట్రైట్ గా వస్తున్నావు అన్నా అమ్మ కొంచెం ఒంట్లో బాలేదన్నా నువ్వు దాన్ని జరిపావంటే నేను ఆ గ్యాప్ లో చాలా వెళ్ళిపోతానన్నా ఏంది గ్యాప్ లో వెళ్తావా నువ్వేమన్నా గ్యాప్ లో వచ్చా స్పైడర్ మెన్ వా ఆడు పక్కగా ఎలవాయ్ అన్నా చుట్టూ తిరిగితే చాలా దూరం అన్నా 2 వీధులు దాటితే డాక్టర్ వీరశివాజీ ఇల్లు కావాలంటే నేనే దీన్ని జరిపి నేనే తోసుకుంటూ వెళ్ళిపోతానన్నా ఏదే తోసుకుంటూ వెళ్తావా నేను తోసాను అనుకో తుక్కు తుక్కు అయిపోతావు ఏంట్రా అక్కడ తమాషాలు ఏం లేదురన్నా ఇడెవడ పిచ్చోళ్ళ ఉన్నాడా బసు నువ్వు తప్పుకో నేనే పోతాను ఓ పక్క నేను చెప్తా ఉంటే ఏదో తెగేసి మాట్లాడుతున్నావు ఈడ మా అయ్యగారు చచ్చిపోయారా మీ అమ్మ చచ్చిపోయిందా నీ అక్క మా చావిటికి వచ్చి రచ్చ వద్దు తాళం ఇచ్చే ఇవ్వను పోరా మాట్లాడుతుంటే
నోరు మీరా గొడవ పెట్టుకుంటారంట. మమ్మీ టైర్డ్ అయిపోయిందని చెప్పి చదువుకున్నవాడు ఎక్స్పెక్టెడ్ అన్నాడని మాట్లాడుతుంటే గౌడీ బంధువులందరూ కలిసి ఓవర్ సీన్ వేస్తున్నారు. ఒకే ఐస్ బాక్స్ అందరినీ పంపించేస్తాను. అమ్మా తలకురువి పెట్టే చెయ్యి విరగొట్టకమ్మా. విరిగితే కరెక్ట్ గా గైస్ అందరూ రండి. వచ్చేసాడరా వివేకానంద, ఇవాళ ఏం చెప్తారు? దిస్ ఫ్రైడే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎన్ ఆర్డినరీ ఫ్రైడే. ఎందుకు సార్ రిజైన్ చేయబోతున్నారా? సారీ, ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ ఫ్రైడే అండ్ ఫ్యామిలీ ఫ్రైడే. ఈ ఫ్రైడేని మనం ఫ్యామిలీ ఫ్రైడేగా సెలబ్రేట్ చేయబోతున్నాం. మీ ఫ్యామిలీ డేని మేము ఎందుకు సార్ సెలబ్రేట్ చేయాలి? వి ఆర్ ది ఫ్యామిలీ రాజు. అది కదా నాకు. సో నా వైఫ్, ఎండి వైఫ్, అంజు, లక్ష్మి వీళ్ళందరూ దీపం వెలిగిస్తారు అండ్ వీ హావ్ సమ్ అవార్డ్స్ ఫర్ యూ గైస్. ఆ తర్వాత మన ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ సుచిత్ శివం గారి స్పీచ్. ఎలా ఉంది ప్లాన్? పక్కా సార్. ఏంటి పక్కా? ఆయన ఏదో పెద్ద మనిషిలో ప్లాన్ వేసి సంతాన భారతిలో ఎగ్జిక్యూట్ చేస్తారని మనకు తెలియదా ఏంటి? ఏ నా ఐటినరీలో లోపం ఉందా? ఐటినరీలో ఐటమ్స్ లేవు కదా సార్. కమాండ్ రాజు, సుచిత్ శర్మ గారి స్పీచ్ ఎలా ఉంటుందో తెలుసా? సార్, ప్రతి ఇంట్లో అమ్మన పేరుతో నాన్నన పేరుతో సుచిత్ శివన్ ఉంటూనే ఉంటారు, అడ్వైస్ ఇస్తూనే ఉంటారు సార్. ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి యూట్యూబ్ చూడండి సార్. ఒక ఫన్ డే రోజున సుచిత్ శివన్ స్పీచ్ అవసరం. ఓకే, ఎనీ ఆల్టర్నేటివ్ ఐడియాస్? వాట్ అబౌట్ జగ్గీ వాసుదేవ్ ఆర్ నిత్యానంద? నిత్యానందన్ సీసీటీవీ కెమెరా ఉంటే రారు సార్. బాబా రామ్దేవ్ ఆయన యోగా కాంపిటీషన్ ఉంటేనే వస్తారు సార్. అయితే సన్నీ లియోన్? ఏ మియా ఖలీఫాను పిలుద్దాం? రాజు, ఇట్స్ ఎ ఫ్యామిలీ డే. ఏ ఐ నో డా, సో ఓన్లీ ఐ యామ్ కంప్లీటింగ్ ద కాంపిటీషన్. కమ్ ఆన్ రాజు, ప్రాక్టికల్ గా మాట్లాడండి. మన బడ్జెట్ లో రావాలి. వస్తారు సార్. ఎవరు? అనేక సోటి మత్తెక్కిపోయిందనే సినిమా చూసారా? ఆవిడ ఆ సినిమాలోనే అంత అదర కొట్టేశారు. మేడ కొట్టించిన వాళ్ళు బెదిరిపోతారు. ఐటమ్ డాన్స్? నో 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 నో. డు యు నో ది హిస్టరీ ఆఫ్ అవర్ కంపెనీ సార్? ఈ టైంలో హిస్టరీ గురించి మాట్లాడకూడదు సార్. కెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఛాన్సే లేదు, ఎవ్వరు ఒప్పుకోరు. ఎవరైతే అనేక సోటి కావాలనుకుంటున్నారో చూసారా సార్ ప్రజల శక్తిని? వీళ్ళు పైకి లేపింది ఉట్టి చేతులు మాత్రమే కాదు రాజు, ఆవిడ మీద వీళ్ళు పెట్టుకున్న నమ్మకం. 5 లక్షలకు వస్తారా? అది నా బాధ్యత. పాపకి 5 లక్షలు పేమెంట్ బ్యాలెన్స్ ఉంది, అది ఇవ్వకపోతే ఆవిడ రారు, ఆవిడకి జలుబే వస్తుంది. అర్థమైందా? జాగ్రత్తగా అరేంజ్ చేయండి. నమస్కారం. 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 నమస్కారం మీకు కాదు, ఫోన్లో వాళ్ళకి. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మీకే చెప్పాను. నమస్తే. నమస్తే. ఏ కాళ్ళు మెడపైకి రావా? సారీ సార్. సార్ నా పేరు సంబి, వీడు రాజు. అలాగా, నా పేరు కెప్టెన్ కందసామి, ముద్దుగా బీకేఎస్ అని పిలుస్తారు. అయితే సీకేఎస్ కాదు సార్ పిలవాలి, పోడిగుండు కందసామి. మీ పేరు మీరు చెప్పారు, నా పేరు నేను చెప్పాను. ఇక బయలుదేరండి, నాకు పని ఉంది. సార్ ఎంటర్ టెక్నాలజీస్ నుంచి వస్తున్నావు, ఫోన్ చేశాం కదా. ఓ, ఆ క్లబ్లో ఆడడానికి కాల్ షీట్ అడిగారే? కాల్ షీట్ కాదు సార్, ఒక్కరోజు. అది 2 అవర్స్ చాలు. 2 అవర్స్ 2 మినిట్స్ అయినా పాప క్లబ్లో ఆడదు సార్. ఇది క్లబ్ కాదు సార్, కంపెనీ. బడ్జెట్ ఎంత? ఒక 1 లక్ష సార్. 1 లక్షకి పాప సీటే ఆడదే. సరే సార్, 2 లక్షలు. షాపు ఓపెనింగ్కే 3 లక్షలు తీసుకుంటున్నాం. రిబ్బన్ కటింగ్ చేసి ఈ అంటే చాలు, డబ్బులు ఇచ్చేస్తారు. సరే సార్. మీకు వద్దు, మాకు వద్దు. మాకొద్దని మీరు ఎలా చెప్తారు? మాకు కావాలి సార్. ఓ 4 లక్షలు తీసుకుని ఆడమని చెప్పండి సార్. 4 లక్షలకి స్టేజ్ మీద ఎక్కుద్ది కానీ ఆడదే సార్. అది మేడమే చెప్పనివ్వండి. చెప్పాల్సిన డైలాగే సరిగ్గా చెప్పదు. ఇంక ఇది కూడా చెప్పుద్దా? బాబు పాప రెడీ అయిందా చూడు. మేడం డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు సార్. వీళ్ళు చూడాలంట. లేదు పర్వాలేదు సార్, ఆవిడ డ్రెస్ చేసుకున్న తర్వాత చూద్దాం. హలో బాబు, అసహ్యంగా మాట్లాడితే దేవుడికి నచ్చదు, కెప్టెన్ కందసామికి నచ్చదు. కన్ఫర్మ్. రెడీ అయ్యారా? చూడరా, రండి రండి రండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? కూర్చోండి 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 ముందు కూర్చోండి కూర్చోండి. కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి. పాప నేను చెప్పాను కదా, ఈ డాన్స్ ప్రోగ్రామ్ అది చెయ్యాలని అడిగారని చెప్పి వాళ్ళే. అతను రాజు, ఇతను తుంబి. సార్ తుంబి కాదు, సెంబి. హాయ్ కెప్టెన్ చెప్పారు. వీడేనండి మీకు పిచ్చ ఫ్యాను. సుశీ శివం కి బదులుగా ఈసారి మిమ్మల్ని స్టేజ్ ఎక్కించాలని పోరాడి జయించాడు. సుశీ శివం? ఐ నో ఐ నో, గుడ్ డాన్స్ బట్ నాలాగా అట్రాక్టివ్ గా ఉండరు. బాంబేలో ఒక షోలో నా డాన్స్ చూసి
నాకు మీలాగా బెల్లీ డాన్స్ నేర్పించమని ఒకటి గొడవ చేశారు. సుశీ శివన్కి బెల్లీ డాన్స్ మేడం? సూపర్గా ఉంటుంది మేడం. దేవుడి గురించి మాట్లాడే వాళ్ళకి ఇంత ప్రాబ్లమా? పాప ఇప్పుడు ఆ కథలంతా ఎందుకు? మన కథ మాట్లాడదాం. ఓన్లీ 5 లక్షలు ఇస్తామని గొడవ చేస్తున్నారు. ఇవ్వచ్చు తప్పకుండా ఇవ్వచ్చురా. ఓన్లీ 5 లక్షస్? మేడం అక్కడ ఎందుకు మేడం చూస్తారు? నా గుండెలు చూడండి మేడం. అయ్యే బాబో ఇదేంటిది, ఇలా ఒళ్ళంతా గీకేసుకున్నావేంట్రా బాబో? ఏంటి పిచ్చి? వావ్ అమేజింగ్. నేనంటే ఎంత లవ్వా? పిచ్చి మేడం పిచ్చి, మీరు కింద చూసారు అనుకోండి. వద్దు వద్దు చాలు చాలు, ఇలా నువ్వు ఒళ్ళంతా అమ్మాయి పేరు రాసి పెట్టుకుంటే ఎలా నీకు పెళ్లి అవుద్ది? మీరు దారులే సార్, ఆవిడ పేరు నా అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, లేదా నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆవిడ పేరు పెట్టాలి. నా లైఫ్ నేను మీకోసం అంత డెడికేట్ చేశాను మేడం. ఐ వాంట్ టు హగ్ యు సెంబి. సెంబి నేను రాజువాడు, కానీ నాకు హగ్ ఓకే. నో బట్ ఐ వాంట్ టు హగ్ రాజు. నో మేడం, మీరు నాకు దేవుడు లాంటి వాడు, దేవుడు మామూలు వ్యక్తుల్ని హగ్ చేసుకోకూడదు మేడం. కాప్టెన్, వీళ్ళ ఫంక్షన్ లోనే నేను డాన్స్ చేస్తా, క్యాన్సిల్ ఆల్ అపాయింట్మెంట్స్, ఆ రోజంతా ఫ్రీనే. థాంక్యూ మేడం. అయ్యో స్టార్ట్ రెడీ అంట మాను పద. ఓకే, దేవుణ్ణి కౌగలించుకోకూడదు కానీ శేఖరాన్ని వచ్చి మేడం. ఓకే అమ్మా ఓకే అమ్మా, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు. బ్యూటిఫుల్, సీ యు లేటర్. అరే కా, తను దిగి వెళ్ళిపోయిందిరా. నేను కరిగిపోయానరా. నువ్వు ఏదైనా కానీ కానీ ఆ 1 లక్ష రూపాయలని ముందు ఇచ్చేయమ్మా, ఆ తర్వాతది, ఆ తర్వాత ఇద్దరులే. అయ్యో సార్, నేను ఫుల్ పేమెంట్ మీకు ఆ రోజే సెటిల్ చేస్తాను సార్. ఇదిగో సార్ లక్ష. ఏం కావాలి సార్? నాకు కొంచెం అర్జెంట్ గా వస్తుంది, నేను వెళ్ళొస్తానే. దాన్ని కూడా రమ్మంటారు? దానికి నేను ఒక్కనే వెళ్ళాలరా బాబు. అయ్యో తనే కౌగులించుకుంటానంటే నువ్వెందుకు ఒప్పుకోలేదు? టాటు చెరిగిపోతుందిరా. కేడి బగర్. అమ్మాయికి నాన్న లేరా? ఏ ఎందుకు లేరు, అదిగో అక్కడ ఉన్నాడు కదా. తన అన్న మాత్రమే కాదు, అమ్మ నాన్న పిన్ని చిన్నాన్న తాత బామ్మ పెదనాన్న మామయ్య తన ప్రపంచమే ఆడు. రాదని తీసుకురా. సరే మాట్లాడుతుంటాను, తీసుకొస్తాను. బాబు మీ పేరేంటి? నా పేరు రాజు, నా చెల్లెలి పేరు రాధా. మా అమ్మ రక్త సంబంధ సినిమా చూసినప్పుడు మేము పుట్టాం. అది 1960s లో వచ్చిన మూవీ కదా? ఆ తర్వాత 90s లో టీవీలో చూసినప్పుడు పుట్టాం. రాధాకి ఏదైనా నేను తట్టుకోలేను, నాకేదైనా రాధా తట్టుకోలేదు. అదిగో రాధా వచ్చేసింది. ఏంటి ఖాళీ ప్లేట్తో వచ్చావు? అబ్బాయి వాళ్ళందరికీ కాఫీలు టీలు తీసుకురాలేదా? టీ కావాలో కాఫీ కావాలో చెప్పలేదు కదన్నయ్య. వెళ్ళి కాఫీ తీసుకురా పో. నాకు టీ. నేను కాఫీనే తాగుతాను, మా అన్నే అదే చెప్పారు కదా. మీరు తప్పుగా అనుకోకండి, తన చిన్నపిల్ల. మీరు ఇవాళ ఒక్కరోజు కాఫీతో అడ్జస్ట్ అవ్వండి. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా పో. వెళ్ళి వెళ్ళి తీసురా. అమ్మాయి ఎంత దాకా చదువుకుంది? నన్ను చదివింది. ఎంత త్వరగా కాఫీ చేసి తీసుకొచ్చిందో చూడండి. తను ముందే కాఫీ రెడీ చేసి పెట్టి ఉంటుంది. నేను కాఫీని అంటానని తనకు బాగా తెలుసు. అయినా అన్నే చెప్తేనే తీసుకురావాలని ఒకే కారణం చేత తను అలా వచ్చింది. తాగండి తాగండి. కూర్చోమ్మా. అన్నయ్య ముందు కూర్చోనండి. అన్న పైన ఇంత గౌరవమా? అయితే మీ అన్నయ్య పెళ్లికి వస్తారు కదా, నిలబడి తాళి కట్టడం నా వల్ల కాదు. పర్వాలేదు కూర్చోమ్మా. ఈ 25 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి రాధా నా ముందు కూర్చుంది. తమ్ముడు ఇద్దరు కాస్త ఒంటరిగా మాట్లాడొచ్చా? పదండి సార్, వెళ్ళి మాట్లాడదాం. మనిద్దరం కాదు తమ్ముడు, అబ్బాయి అమ్మాయి మాట్లాడొచ్చా అని అడిగాను. మీరు విడిగా తీసుకెళ్ళి ఏం అడిగినా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అడగందే ఏమి చెప్పదు రాధా. ఇంకా మీరు వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నారా? వెరీ గుడ్. బాబు అమ్మాయి మాకు బాగా నచ్చింది. అవును, అబ్బాయి నచ్చాడో లేదో అమ్మాయిని అడిగి తెలుసుకుంటారా? రాధా, తనకు అబ్బాయి బాగా నచ్చాడు. తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం? వచ్చే నెలలో పెట్టుకుందాం. చాలా సంతోషం. వెళ్ళిరండి, ఆ గ్లాస్ అక్కడ పెట్టండి. రే రాజు, ఈ టైంలో డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏం పాపా, రాజుకి ఫోన్ చేశారా ఎవరైనా? చేశాను కానీ తీలేదు. నువ్వు చేసినా తీలేదా? ఎక్కడ సెంబి? సార్ మేడం ఎప్పుడు వస్తారు? మేడం
వచ్చేస్తా సార్. రాజు ఎక్కడ? తెలీదు సార్, చాలాసేపటి నుంచి చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు. సరే, మేడం వస్తే కాస్త ఇంట్రొడ్యూస్ చేయబయ్యా. సార్, ఇంతకు ముందు సుశీసీమ వచ్చినప్పుడు మీరు ఇదే ఆతృత చూపిస్తే బాగుండేది. జరగని పని గురించి మాట్లాడకు, మేడం వస్తే ఇంట్రొడ్యూస్ చేసి పెట్టు. తప్పకుండా సార్. కారు వచ్చింది, కారు వచ్చింది, కారు వచ్చింది. రండి మేడం. వెల్కమ్ కెప్టెన్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఇలా చూడు బాబు. సెంబా. సెంబి సార్. హాయ్ సెంబి, వేర్ ఇస్ రాజు? రాజు ఇస్ ఆన్ ది వే మేడం. సెంబి, సెంబి, హి ఇస్ అవర్ మేనేజర్ మేడం. ఐ యామ్ రాజేష్, ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థాంక్ యూ. బట్ రాజు లాగా కాదు, తను తెరిచి చూపించగానే షాక్ అయిపోయి. ఏంటి చెప్తున్నారు సార్? దట్ ఈస్ రియల్లీ బిగ్ స్టోరీ సార్. అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ టెల్ యూ నౌ. సర్లే, ఆ విషయాలు తర్వాత. కానీ 4 లక్షలు ఎక్కడ? రాజు దగ్గర ఉన్నాయి. రాజు ఎక్కడ? డబ్బుతో వస్తున్నాడు మేడం. హీస్ డౌటింగ్ రాజు. Come on, Captain. అది కాదయ్యా, మిగతా డబ్బు రాకపోతే. అంతే కదా సార్, వెళ్ళి పాపను మేకప్ వేసుకుని ఉండమనండి, డబ్బు రాగానే ఇస్తాను. క్యారవన్ ఇది? క్యారవన్ సార్? అదిగో అక్కడ ఉంది. క్యారవన్ ఏంటి, క్యాటరింగ్ వ్యాన్ లా ఉంది. సెంబి, క్యాష్ మీ దగ్గర ఇచ్చేసాను, ఎక్కడ తప్పు జరగకుండా చూసుకోండి. సరే సార్. ఒరే రాజు, ఆ అమ్మాయి దగ్గర ఇరికించడం బాగుండేది, ఆ దుర్మార్గుడు క్యాప్టెన్ దగ్గర ఇరికించా కదరా. వీడప్పుడు ఫోన్ల మీద ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. రాజు, హలో బావా, పోరా పుచ్చ, ఎక్కడున్నారా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కెప్టెన్ నన్ను ఫుల్ టైం బ్యాలెన్స్ పేమెంట్ అడిగి టార్చర్ పెడుతున్నాడు. ఎక్కడున్నావు? పిల్లర్ వయసులోరా. వైన్ షాప్ లోనా? అవునరా. పిచ్చారా నీకు, ఇక్కడ ఇంత మంది ఉంది, వైన్ షాప్ లో ఏం చేస్తున్నావు? నేను చావబోతున్నానరా. ఆఖరి సార్ నీ గొంతు విందామనే ఫోన్ చేశాను రా. నన్ను ఒకే ఒక్కసారి నీ నోటితో రాజుని పిలవరా. లూస్ లో మాట్లాడుకు, అసలు ఏమైంది నీకు? బాబా, నా కోసం ఒకే ఒక్కసారి నువ్వు రాజుని పిలు. రే రాజు, రే ఫీల్ తో పిలవరా, ప్లీజ్ రా. ఏదైనా సరే వచ్చి మాట్లాడుకుందాం, పిచ్చి పిచ్చి పనులు నేను చేయకు. వీడబ్బా చేస్తున్నప్పుడు కూడా మన మాట ఎవడు వినట్లేదే, ఉట్టి వేస్ట్ ఫ్రెండ్స్. రే ఎవరాదే రాజువా? కెప్టెన్ ఏం కావాలి మీకు? ఏమంటే ఏమైంది? ఇదిగో ఫ్రెండ్ ఉన్నాడు కెప్టెన్, నేను వెళ్ళి తీసుకుంటా, ఇప్పుడే వెళ్ళిస్తాను, అరెస్తాను. ఆగు. బ్రదర్ సార్, ఇక్కడ ఇన్నోవా ఉండాలి, ఏమైంది? మన బండి సార్ ఇప్పుడే బయలుదేరింది. మీరు? పార్టీనే బుక్ చేసుకుంది సార్, నైట్ డ్రాప్ చేయడానికి. అలాగా, సరే బండి తీయండి. ఎక్కడికి సార్? పిల్లర్ వైన్స్ కి. లోపల మందు లేదా సార్? సరిపోలేదండి. ఎంత కంపెనీ పార్టీ అయినా గానీ చివరి పెగ్ మాత్రం గవర్నమెంట్ పెగ్గే అయి ఉండాలి. బండి తీయండి సార్. వెళ్తే టైం కి వచ్చేస్తాం కదా, 2 రోజుల నుంచి నడుపుతూనే ఉన్నాను. వచ్చేద్దాం బ్రదర్, కొంచెం వచ్చాను. బండి తీయండి. ఏంట్రా ఇలా కూర్చున్నావు? మన చెల్లెలు రాదా? లేచిపోయింది రా, లేచిపోయింది బావా. ఏమంటున్నావు రా? అవును బాబా, కూర్చోను, ముందు కూర్చో చెప్తాను. బావా, పొద్దున అమ్మకి షుగర్ మాత్రం కొనుక్కోసారి పర్మిషన్ తీసుకున్నామని వెళ్ళేదిరా. 1 అవర్ అయింది, తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. నేను కూడా అన్ని మెడికల్ షాప్కి వెళ్ళి వెతికారు, తను ఎక్కడ దొరకలేదురా. షార్ప్ 5 ఒక మెసేజ్ పెట్టిందిరా. డోంట్ వరీ బ్రదర్, నేను ఇంట్లో నుంచి లేచిపోయాను, నేను పెళ్లి చేసుకోబోతున్నానని మెసేజ్ పెట్టిందిరా. అది ఒక స్మైలీ కూడా పెట్టింది బావా. ఏమంటున్నావురా, మనరాదానా? అవునరా, తనేరా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్ తీసుకుంది. నేను కూడా ఫార్మసీకే కదా, ఎందుకమ్మా బ్లెస్సింగ్ అని అడిగాను రా. దానికి ఏముందంటే, ఫ్లాట్ బయట పాల ప్యాకెట్ తినడానికి వెళ్ళాలంటే కూడా ఒక అమ్మాయి బ్లెస్సింగ్ తీసుకునే వెళ్ళాలని నీతి కబుర్లు చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇలా నన్ను చెప్పుతో ఒకటి వెళ్ళిపోయిందా బావా? సరే, అక్కడ కెప్టెన్ గొడవ చేస్తున్నాడు, డబ్బు తీసుకురా, వాడికి ఇచ్చేసి వెళ్ళి రాదని వెతుకుదాం. ఏంట్రా బావా, డబ్బు తీసుకుని పారిపోయిందిరా. ఇది కనుక ఆఫీస్ లో తెలిస్తే నా ఉద్యోగం పోతుంది, పరువు పోతుంది. అమ్మకి తెలిస్తే ప్రాణం పోతుందిరా. ప్లీజ్ బావా. సరే నువ్వు టెన్షన్ పడకు, ఇలాంటి టైంలో కంగారు పడకూడదు. బావా, నా రాజకి ఇలాంటివన్నీ తెలియదు బావా. ఎవడో జియో ఫోన్ కొనిచ్చి తన బ్రెయిన్ వాష్ చేశాడ్రా. సరే, నీకు తెలిగిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలిసి ఉంటుందిగా. బావా, నేను తన అందరి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగానరా. మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు రా. అయ్యో బావా,
సార్ చెప్పండి సార్. సెంబి ఎక్కడ ఉన్నారు? సార్ పక్కనే ఉన్నాను సార్, మాత్ర కోసం వచ్చాను. డ్యాన్స్ అయిపోయింది, మేడం రాజు చేతుల మీదుగా డబ్బులు తీసుకోకుండా వెళ్ళమని వెయిట్ చేస్తున్నారు. సార్ రాజు ఇక్కడే ఉన్నారు సార్, నేను వాడుతూనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను సార్. ఎందుకు అందరిని ఇలా ప్యానిక్ చేస్తున్నారు? ఆ మేనేజర్ తో వెంటనే మాట్లాడండి, నన్ను టాయిలెట్ కూడా వెళ్ళనివ్వట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమి లేదు కదా, మీ పనికి ఇబ్బంది రాకుండా చూసుకోండి. సారీ సార్, నేను మాట్లాడతాను సార్. ఏమన్నాడు రాతిక నా కొడుకో? అక్కడ క్యాప్టెన్ డబ్బుడికి గొడవ చేస్తున్నట్ట, వెంటనే వాడితో మాట్లాడి గొడవను సాల్వ్ చేయాలట, లేదంటే మన ఉద్యోగాలు పోతాయట. అయిపోయాడు వాణ్ణి, ఉద్యోగం ఉడుతుందా మనకి? చెప్తా, అయిపోయాడు ఇవాళ వాడు నా చేతిలో అయిపోయాడు. హలో రాజా, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నా డబ్బు రాకుండా నేను ఇక్కడ నుంచి కదలను. అంతే, కదలకు, అక్కడే ఉండిపో. రాజు, ఇక్కడ నా ప్రాబ్లం ఏంటో తెలియకుండా డబ్బు డబ్బును గోల చేస్తున్నారు. ఏమైంది సమస్య ఏంటి? నా ప్రాబ్లం నీకెందుకు? చెప్తే తీరుస్తావా ఏంటి? అవును, నీ సమస్య నేనెందుకు తీర్చాలి? నా డబ్బు ఎక్కడుందో చెప్పా. నీ బుద్ధి చూపెట్టావు కదా, ఒకడు ప్రాబ్లం లో ఇరుక్కున్నాడు అంటే డబ్బు డబ్బుని ప్రాణం తీస్తున్నావు. నువ్వంతా ఒక ఫ్రెండ్వి, ఇప్పుడే నేను అన్ఫ్రెండ్ చేస్తాను. నువ్వు అన్ఫ్రెండ్ చేసుకో, బ్లాక్ చేసుకో, ఏదైనా చేసుకో, నా డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వు. నువ్వు స్ట్రైట్ గా మోచాకి రా. అక్కడికి ఎందుకు రావాలి? ఎందుకంటే నేను అక్కడికి రాలేను, నీ డబ్బు నా దగ్గర ఉంది. మేడం ఇంటికి పంపించేసి నువ్వు మోచాకి రా. సరే, నేను అక్కడికే వస్తానులే. రా, అక్కడే ఉంటాను. అబ్బా, మోచా అనేది కట్ చేసాడు. మోచా ఎక్కడ ఉంది? ఏమో ఎవడికి తెలుసు. సరే రా, రాధా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్తే క్లూ ఏమైనా దొరకచ్చు. బాబా, నేను అందరికి ఫోన్ చేశాను రా, ఎవరికి తెలియదట. కానీ అంబులెన్ ఒక తుందరా, తను ఫోన్ తీయకుండా కట్ చేస్తూనే ఉంది. చివరిగా ఫోన్ తీసి నోటికొచ్చినట్టు ఏదో వాకి పెట్టేసిందిరా. నాకెందుకో తన మీద డౌట్ గా ఉంది బావా. అయితే దానివల్ల ఏదో దాని తెలుసా? నీకు తెలుసు బావా, అంబత్తూరులోనే ఉంటుంది. రాధా తను కలిసి ఎక్స్ట్రా ఫ్రెండ్స్ క్లాస్ వెళ్తున్నారుగా, రాధాని 2-3 సార్లు తన ఇంట్లో డ్రాప్ చేశాను రా. సరేరా, అక్కడికి వెళ్ళి చూద్దాం. సరే రా బావా, ఫినిష్ చేసా. అయ్యో, మందు కూడా ఫినిష్ చేయలేదు. ఇల్లు కరెక్ట్ గా తెలుసుగా. తెలుసురా. బండి తీయండి. ఆఫీస్ కేనా సార్? అంబత్తూర్కి. అంబత్తూర్లో ఎక్కడికి? వాగకయ్యా, బండిది. అది కాదు సార్, పొద్దున్నే అయిపు సమల సవారి ముగించుకొచ్చాను, మనిషి లేరని నన్ను పంపించారు. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళొచ్చు కదా సార్? వెళ్ళిపోవచ్చండి, బండి తీయండి. చెప్తున్నా తప్పుగా అనుకోకండి, మీ ఫోన్ బాగాలేదు, మొహం బాగాలేదు, తెలీదు, క్లారిటీ లేదు. తర్వాత మాట్లాడినా నా బ్యూటీ గురించి మాట్లాడద్దు, అది నాకు అస్సలు నచ్చదు. ఇలా చూడు, చివరిగా ఒకే ఒక మాట అడుగుతున్నాను. I love you. You love me. అయ్యో, కాస్త దూరంగా ఉండి మాట్లాడండి అన్న, భయంగా ఉంది. అన్నయ్య అని పిలిచినా నేను ఏమాత్రం ఫీల్ అవునమ్మా, నేను ఈ మాట విని విని విసిగిపోయాను. ఇలా చూడు, నా బాడీ చూడడానికి బల్క్ గా హల్క్ లా ఉండొచ్చు, కానీ నా హార్ట్ సిల్క్ లాంటిది. చూసావా ఎలా కొట్టుకుంటుందో. నాకు ఇష్టం లేని మనిషిని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ఇష్టం లేని మనిషినా? అయితే నా చెయ్యి పట్టుకున్నది, కౌగిలించుకున్నది, ఐస్ క్రీమ్ తిన్నది, సినిమా చూసింది, పాప్కార్న్ తిన్నది, అంతా వట్టి నటనేనా? అయ్యో, నటన కాదు, అది ఫ్రెండ్షిప్. ఆడుకో దాంబల్. నాకు చాలా కలలున్నాయి, నేను అమెరికాకు వెళ్ళాలి, చాలా సాధించాలి. ఇప్పుడే నేను నా పెళ్లి గురించి ఆలోచించడం కుదరదు. ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు? నాకు నువ్వు నచ్చలేదు. నచ్చలేదనడానికి ఒక కారణం కావాలి. ఐ వాంట్ వన్ రీజన్. ఒక కారణమా? ఒక కారణమా? 10,000 కారణాలున్నాయి. నువ్వు ముసలోడివి, వేస్ట్ ఫెలోవి, దద్దోజనం, చప్ప ఫిగర్, ఓవర్ వెయిట్, హై బీపీ, లో షుగర్, పొట్టేసుకుని తిరుగుతావు. ఇవన్నీ కోటి సార్లు విని నేను విసిగిపోయాను. ఇంతవరకు నేను ఎప్పుడూ వినని ఒక ఐటమ్ ని వదులు చూద్దాం అన్నా. నన్ను వదిలే అన్నా, నాకు నీకు సెట్ అవ్వదు. నో మీన్స్ నో. ఐ నో. నో మీన్స్ నో. అంబల్కి అన్నం తినిపించే ఒకే ఒక మగాన్ని నేనే అని ఎన్నో కలలు కన్నాను. ఇక ఈ ప్రపంచంలో నేను జీవించలేను, జీవించే అర్హత లేదు. ఇప్పుడు నేను నిద్రపోతాను. సరే, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. హే, నేను ఇప్పుడు నిద్రపోతానని చెప్పలేదు, ఉరేసుకుని చేస్తానని చెప్పాను. లూసా, మీరు లవ్ చేయట్లేదంటే చచ్చిపోతారా? నా గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించరా? ఇక్కడే 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 ఇలే కదరా. రే రాజాని, ఇక్కడే రా, డ్రాప్ చేశాను. బాబా, తాళం వేసుందిరా. తాళం వేసుందా? ఇటురా బావా. రే, ఈ గేట్ తీసుందా. లుక్ అట్ సీ. ఏ హే మదన్, ఉండు అంబల్. ఇది బాడీకి వేసే సెంట్ అనుకుంటావు? ఈ బాడీని సెంట్ చేయబోయే సెంట్ ఇది. మదన్, అలా చేయకండి మదన్, ప్లీజ్. బావా, తలుపు బద్దలు కొడదామా? ఏ అంబల్, ఏ అంబల్. మదన్, నో. మళ్ళీ నువ్వు నా ప్రేమను అంగీకరించి నా కాళ్ళ మీద పడి ప్రాధేయ పడినా అది వినే స్థితిలో బద్దలు కొట్టాలా? అయ్యో, తలు తెరుస్తావ లేదా? ఎవరు ఎవరు మీరు? రాధా, మావా, అక్కడ లోపలికి వెళ్ళరాను. ఎవరు మీరు? ఎవరు కావాలి? రాధా ఎవరు? నేను ఎవరో తెలీదా? ఎవరు నా చెల్లెలు రాధా ఎవరో నీకు తెలీదా?
రాధా బ్రదరా? అవును. హలో, వాడు చెల్లి పారిపోయింది. అయితే అయితేనా? తనేమి ఒలింపిక్ లో పరిగెత్తలేదు, ఇంట్లో వచ్చి పారిపోయింది. రియాక్షన్ లేకుండా అడుగుతున్నారు. దానికి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాడు ఫోన్ చేశాడు కదా, ఎందుకు తెలియదు. ఓ, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసింది ఇతనేనా? అవును. ఊరికే నన్ను టార్చర్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయ్యయ్యో బావా, నా చెల్లెలు ఎవరితోనో పంపించడమే కాకుండా ఇప్పుడు నా మీద పోలీసు కంప్లైంట్ ఇస్తారంటది బావా. వీడి చెల్లె ఎక్కడా? నాకు తెలీదు. అయ్యో బావా, అబద్ధం రా బావా. నాకు బాగా తెలుసురా, నా చెల్లెలు ఎప్పుడు తనతోనే ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదిరా. ఈ అబద్ధాలు అంట నాతో పెట్టుకోకు. మర్యాద నా చెల్లెలు ఎక్కడ ఉందో చెప్పు. నాకు తెలీదు, దయచేసి బయటకు వెళ్ళండి. మర్యాదగా ఫోన్ ఇచ్చేయి, నేను చాలా చెడ్డోని, వేరేమైనా చేసేస్తాను. మాట్లాడరా బాబా, ఫోన్ కట్ అయ్యిద్రా. తను లాక్ వేరే చేసిద్రా. దీని పాస్వర్డ్ ఏంటి చెప్పండి. ఇలా అడిగితే నువ్వు చెప్పమని తెలుసు. మామా ఫోన్ పట్టుకురా, పట్టుకురా. ఇకపై నువ్వు తప్పించుకోవడం కుదరదు. మర్యాదగా రాధా ఉన్న చోటికి మమ్మల్ని తీసుకెళ్ళు. హలో, 4 రోజుల్లో నేను యుఎస్ కి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. ఇప్పుడు నేను పోలీస్ కి ఫోన్ చేశాను అనుకో, అమెరికా కాదు అనకాపల్లికి కూడా వెళ్ళలేవు. మావా పోలీస్ కి ఫోన్ చేయరా. హలో హలో హలో, ఇప్పుడు మీకేం కావాలి? రాధా ఎక్కడుందో నాకు తెలుసు, అడ్రస్ చెప్తా. మా టెక్నిక్ మా దగ్గరేనా? తప్పుడు అడ్రస్ ఇచ్చి వదిలించుకోదాం చూస్తున్నావా? బావా తను ప్రాడ్రా, తను ఎత్తి ఫ్యాన్ లో పడేరా. ముట్టుకోకు. ఇప్పుడు ఏం కావాలి? రాధా ఎక్కడుందో మీకు తెలియాలి. అవును, నేను తీసుకువెళ్తాను. హలో హలో హలో, ఇలా బయలుదేరడం కుదరదు, స్నానం చేసి వస్తాను. అయితే నా చెల్లెలు గుళ్ళో ఉందా? ఎవడరా ఈ క్యాప్టెన్? అక్కడ ఫోన్ చేసి ప్రాణం తీస్తున్నాడు రా. మాట్లాడు మావా. హలో రాజా. చెప్పవయ్యా. నేను మూచాకు వచ్చేసాను. మోచాకు వచ్చేసాను. మోచానా? అదెక్కడుందయ్యా? అది బీచ్ దగ్గర కదా ఉంది, అక్కడికే వచ్చాను. అవునయ్యా, రమ్మని చెప్పాను. ఇప్పుడు అర్జెంట్ పని మీద సోలింగ్ నెల్లూరు వరకు వచ్చాను. నన్ను ఇక్కడికి రమ్మని నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీకోసం ఎంత పని వచ్చేయాలయ్యా? అరవాల్సింది నేను, నువ్వు అరుస్తావేంట్రా? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలంటే చూడు, నువ్వేం చేస్తావంటే ఇద్దరికి మిడిల్ గా బీజేపీకి వచ్చాయి. అక్కడికి వచ్చి నువ్వు టీ తాగుతుండో, నేను నెక్స్ట్ లొకేషన్ షేర్ చేస్తాను. సారీ, నాకు టీ అలవాట్లేదు. అలవాటు చేసుకో. 4 లక్షలు వస్తున్నాయి గా, ఊరికేనా? మూసుకుని ఫోన్ పెట్టి. ఏంటంట వాడికి? వాడిని అక్కడే వేచేమన్నాను. ఇప్పుడు ఎక్కడికి? బీజేపీలో. అవును, అరే ఇంకా రెడీ అవుతూనే ఉంది. అదికెంతది? నువ్వెంత లేవరా? దాంట్ చిన్నది అయిపోయిందిరా మావా, పారిపోయిందిరా బావా. అయితే నా చెల్లెలు కనిపెట్టలేవా? అలా ఏం జరగదు మావా, అది ఇక్కడెక్కడ ఉంటుంది, పట్టేసుకో. నా చెల్లెలు దొరకపోతే మా అమ్మకి విషయం వచ్చి నేను ఊరేసుకుంటా. మాట్లాడుకురా బావా, ఎంత టైం అయిందో చూడరా, ఈ పాటికి పెళ్లి అయిపోయి ఫస్ట్ నైట్ కూడా అయిపోయి. నువ్వే అనుమానించొచ్చా? చెల్లెలు కంపు భరించలేకపోతున్నాను. ఇక్కడుంది మావా, ఇక్కడే ఉంది. ఇందులో ఉండే కంటే మీకు దొరికిపోయి ప్రాణాలు వదిలేయచ్చు. హలో, నువ్వేం దొరికిపోలేదు, మేమే కనిపెట్టాం. ఓ సరేనయ్యా, ఏం పర్వాలేదు, నేనే వస్తాను. ముందు బయట. ఎలా నిద్రపోతున్నాడు? రేయ్, వాట్ ద డక్? రేయ్, నిద్రపోతున్నావా? అవును సార్. నీ చెల్లెలు లేచిపోతే అప్పుడు తెలుస్తుంది. ఏంటి సార్? మాట్లాడకు, ముందు బండిది. ఎక్కడికి? ఎక్కడికి? మరే మలై నగర్. సార్, అంత దూరం వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదు, నేను సిటీలోనే డ్రైవ్ చేయాలి. ఇప్పుడు బండిది సవా లేదా నీ ట్రావెల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి? ఇదంతా తొండాటు సార్, నేనే అయ్యప్ప స్వామి సవారి పూర్తి చేసుకుని మధ్యాహ్నమే వచ్చాను, మనిషి లేడని నన్ను పంపించారు. చూడు, నేను చాలా కోపంగా ఉన్నాను, నీ బాస్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తాను. బండి నిద్ర కూడా పోలేదు సార్. ఇప్పుడు నిద్రపోయావు కదా, మూసుకుని బండి బావా. తన బండి ఎక్కువ వచ్చా.
దొద్దుగా ముందుకు వెళ్తున్నావు, వెనక్కి రా. లేదు మావా, లేడీస్ ఉన్నారు. ఎవరు గిట్టుకెళ్తూ వస్తాయి? ఐ యామ్ మన్మథ, మన్మధుడు. ఇది కేవలం లైవ్ వీడియో కాదు, నా మరణ వాంగ్మూలం. ఈ ప్రపంచంలో ప్రేమించి మోసపోయిన వాళ్ళకంటే తను మనల్ని ప్రేమిస్తుంది అని నమ్మి మోసపోయే వాళ్లే ఎక్కువ. మీరు అడగొచ్చు, చిన్న పిల్లల్లా ఉన్నావే, స్మార్ట్ గా ఉన్నావే, ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి లవ్ కోసం కాస్త వెయిట్ చేయొచ్చు కదా అని మీరు అడిగేది నాకు వినిపిస్తోంది. ఒక మాట చెప్పనా, నిప్పు లేకుండా పప్పు ఉడికించాలనుకోవడం మూర్ఖత్వం. నేను చావాలని నిర్ణయించుకున్నాను, నా జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. నా అకాల మరణానికి నా ప్రేయసి బాధ్యురాలు కాదు, నా ప్రేమే కారణం. తలుపు తెరవండి. అయ్యయ్యయ్యో, ఎవరో ఏదో కొంపలు మునిగిపోయినట్టు తలుపు కొడుతున్నారు. నేను అంబల్. నేను మన్మధుని. నువ్వెవరో? మన్మధుని. నేను అంబల్. తలుపు తీయండి ప్లీజ్. అంబల్, నువ్వు వస్తావు నాకు తెలుసు, కానీ నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ప్రేమే కదా, కరుణ కాదు కదా. తలుపు తెరవండి ప్లీజ్. అంబల్, ప్రేమే కదా, కరుణ కాదు కదా. అయ్యో, కరుణే. కరుణేనా? కరుణ కూడా ఏదో ఒక రోజు ప్రేమగా మారుతుందని నాకు తెలుసు. నువ్వు నన్ను చావనివ్వు. ఒకవేళ నేను విషం తాగి చనిపోయినా కూడా నువ్వు నా నోట్లో నోరు పెట్టి జురు 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 పడి జురుకుంటూ విషాన్ని లాగేస్తావు. ఎవరా మీరు? ఈ మనిషి ఎవరు? ఏంట్రా, 50-60 ఏళ్ళు ఉంటాయనుకుంటా? వీడు చూస్తే మర్యాద రావడం లేదు. మీ చెల్లికి ఎలా ప్రేమ వచ్చింది? దరిద్రమైన టేస్ట్ మీ చెల్లిది. నా తెలుగు గురించి తప్పుగా మాట్లాడుకో. ఏయ్, నీ కొడుకుడేయా? చూడు, నా చెల్లెలు పంపించేసి ఏమీ తెలియనట్టు నాడగమారుతున్నారా? నా చెల్లెలు ఎక్కడుందో చెప్పకపోతే నేను విషం తాగుతాను. వెరీ గుడ్ డెసిషన్. నాకోసం నా ఆంబల్ వచ్చేసింది. కొని తెచ్చిన విషయం వేస్ట్ అయిపోద్ది, చెత్తలో పారేద్దాం అనుకున్నాను. అది నువ్వే తాగి చచ్చిపోరా పిచ్చోడా. అయ్యో స్టాప్. నేను వచ్చింది మిమ్మల్ని కాపాడటానికి, లవ్ యూ చెప్పడానికి కాదు. మన మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్. నేను ఒప్పుకోను. అయ్యో, దయచేసి అర్థం చేసుకోండి, నాకు మీ మీద ఎప్పటికీ ప్రేమ పుట్టదు. అంబల్ తప్ప నాకు ఇంకెవరు వద్దు, నేను చావడం ఖాయం. అయ్యో, నా మనసులో నువ్వు లేవు. వేరే ఎవరున్నారు? ఇంకెవరు లేరు. అబద్ధం. ఇంత అందంగా నేనుండగా నీ మనసులో ఎవడో టెట్ కట్టుకుని కూర్చున్నాడు. హూ ఇస్ ద బ్లాక్ షీప్? ఓకే, నా మనసులో ఎవరైనా ఉన్నారని తెలిస్తే నా వెనక తిరగడం మానేస్తావా? యేసు మీద ఆశపడ్డ మన్మధుడికి మచ్చ. హూ ఇస్ ద బ్లాక్ షీప్? ఇతనే. జోక్ బాగుంది, రేపు నవ్వుతాను, నిజం చెప్పు. అయ్యో, ఇతనేనండి. వీడా? నేనా? రేయ్, షాక్ అవ్వాల్సింది నేను రా. నువ్వెందుకు షాక్ అవుతావు? చెప్తే మీరు షాక్ అవుతారని తెలిసి తను షాక్ అయ్యాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? నా చెల్లెలు ఎక్కడ? ఇది వేరే ఐ లవ్ చెప్తోంది. రేయ్, ఉండరా, నేను తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరేమో ఒకరికొకరు ఐ లవ్ చెప్పుకుంటూ అంత్యాక్షరి ఆడుతున్నారా? ఉండరా, ముందు కట్ అయిపోయిందా? సెల్ ఫోన్ రికార్డ్ చేసుకుంటారు. హాయ్ గైస్, ఇంతకాలం నా చావుకి కారణం ప్రేమనే అనుకున్నాను. అది చాలా మూర్ఖత్వం. నా చావు కారణం ప్రేమ కాదు. తమ్ముడు, నీ పేరేంటి? సెంబి. వీళ్ళిద్దరే నా చావు కారణం. మీరు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్లైమాక్స్. చావబోతున్నాను. చావడానికి ముందు నా పేరు ఎందుకు చెప్తున్నావు? నేను యూస్ చేసేందుకు నీకు ఎంత కోపం వస్తుంది? నువ్వు నాలవరిని యూస్ చేసుకున్నావు కదా, నాకెంత కోపం వస్తుంది? అది ఊరికి చెప్తుందిరా, నేను అది లవ్ చేసుకోవట్లేదు. అదంతా అబద్ధం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. తన కళలో చూశాను. అమ్మాయి అబద్ధం చెప్పచ్చు, తన కళ అబద్ధం చెప్పు. తన కళలో నీ ప్రేమ కనిపించింది. నేను చూశాను, తప్పుకో. నేను చస్తాను. సోఫా నాకే చెప్తాను. సోఫా నాకు చావలేవురా. లేదు, నేను చస్తాను. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, నా నాలుగు పెరచగట్టుపోతుంది. నాకు నీళ్ళు కావాలి. నీళ్ళు రావట్లేదు. మూత తీరా తెలియదు ఒక సన్నాసి. సారీ, తొందరపడి తిట్టేశాను. నా చెల్లెలు కాపాడడానికి వచ్చి ఎవడో కాపాడుతున్నావు ఏంట్రా? నేను నీతోనే కదా వచ్చాను, నాకెలా తెలుస్తుంది? ముందు నిన్ను కొట్టాలి. వదలరా. నేనే నా చెల్లెలు కనిపించట్లేదని బాధతో ఉంటే నువ్వేంట్రా అడ్డమైన మృగాల్ని కాపాడుతున్నావు? రే, నేనేమైనా ఇష్టపడి ఆపాను? సమస్య వస్తుందని ఆపానురా? కావాలంటే పట్టుకుని ఇద్దరు పెళ్లి చేసుకోండి రా. రామా, ఏంటి? కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు నన్ను క్షమించండి. నేను పళ్ళు తోముకునే పేస్ట్ కూడా ఆంబల్ కంపెనీయే. ప్లీజ్ కన్సిడర్ మీ. మీ చెల్లి మా ఊర్లోనే ఉంది, మిమ్మల్ని కన్ఫర్మ్ గా తీసుకువెళ్తాను. దానికంటే ముందు ఇతను చావకూడదని ఇక్కడికి వచ్చాను, ఇతన్ని కాపాడడానికి. మీ లవ్వర్ అని అబద్ధం కూడా చెప్పేశాను. నాకు వేరే దారి కనిపించలేదండి. 4 రోజుల్లో యుఎస్కి వెళ్ళాలి. ఇతను చనిపోతే నా కళ చెదిరిపోతుంది. ఐ హావ్ టు ఫ్లై. నువ్వు ఫ్లై అయ్యే లోపు నా పరువు ప్రతిష్ట అక్కడికి ఫ్లై అయ్యేలా ఉంది. వాడేమో చావడానికి ముందు నా పేరు చెప్పి చేస్తానంటున్నాడు. ఇతన్ని ఇక్కడే వదిలి వెళ్ళడం కుదరదు, అది చాలా డేంజర్. నాకు డేంజర్? మావా, వాణ్ణి కూడా తీసుకెళ్ళిపోదాం. అయ్యో, అప్పుడే సూసైడ్ చేసుకోకుండా ఆపగలం. రే, వాడికి కూడా నా చెల్లెలు లేచిపోయింది తెలియాలరా? మరి మీ చెల్లి పారిపోయినందుకు నేను జైలుకి వెళ్ళాలరా? జరపండి రా, బాగా జరపండి. ఈ క్యాప్టెన్ నా కొడుకు ఒకడు,
కాల్ కట్ చేస్తే మేనేజర్ కి ఫోన్ చేస్తాడే. సాగొడుతున్నాడు కదరా. చెప్పవయ్యా బాబు, నేను వీజీపీకి వచ్చాను. అప్పుడే ఎందుకు వచ్చావయ్యా? ఇంతలో వచ్చాను కాబట్టి వీజీపీ, లేకపోతే దోసుకడే. ఏం బాబు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 అవర్స్ పట్టింది. ఏమయ్యా, మా చెల్లెలు వెతకడం మొదలుపెట్టి 2 అవర్స్ అవ్వలేదయ్యా. చెల్లెల్ని 2 అవర్స్ గా వెతుకుతున్నారా? ఏ లేచిపోయిందా? నోరు మూసుకుని వెయిట్ చేయవయ్యా. ఎప్పటి వరకు మీ చెల్లెల్ని వెతికి కనిపెట్టేంత వరకు? వచ్చేంత వరకు వెయిట్ చేయి. వీజీపీ పెద్ద థీమ్ పార్క్, లోపలికెళ్ళి జాలిగా తిరుగుతుండో. వచ్చేస్తా బాబు. ఇప్పటికే లేట్ నైట్ అయిందయ్యా. అయితే ఏంటయ్యా, లోపల కలర్ కలర్ గా లైట్ లేసి ఉంటారు కదా, వెళ్ళి ఎంజాయ్ చేయవయ్యా. నా బండ్లో పెట్రోల్ కూడా అయిపోతుందయ్యా. 4 లక్షలతో పాటు 1 లీటర్ పెట్రోల్ కూడా డబ్బులు ఇస్తానయ్యా. ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇష్టం మాట్లాడతామంటయ్యా. లవ్ ఫెయిల్యూర్ ఉందని సూసైడ్ చేసుకుంటే ప్రపంచంలో ఒక్క మగాడు కూడా ప్రాణాలతో ఉండడు. సూసైడ్ చేసుకునే ఐడియాని పక్కన పెట్టి మాతో రండి. అసక్, నేను లవ్ చేసిన అమ్మాయిని నువ్వు కౌగులించుకుని డ్యూయట్ పాడుకుంటావు, నేను స్టమక్ ఫైర్ తో చెట్టు చాటు నుంచి తొంగి చూడాలా? అదేం జరగదు. నేను ముందులాగా ఎనర్జీ పెంచుకుని నా డెత్ నేను కంటిన్యూ చేస్తాను. అర్థం చేసుకోండి బ్రదర్, మాకు చాలా పని ఉంది. లేదు నేను చచ్చిపోతాను. మాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, రాధాని కలవడానికి వెళ్ళాలి. బిగ్ బాస్ ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. టైం అయిందిరా, బయలుదేరండిరా. ఇతను రానంటున్నారు. ఎస్ రా. మీరు వెళ్ళండి, నేను మాట్లాడి తీసుకొస్తాను. సెంబి, ఏం బాస్ మీ సైజ్ కి ఇలా చేయొచ్చా? చూడటానికి చాలా చండాలంగా లేదు? నేను చావాలి. అనవసరంగా ఎందుకు మా ఇద్దరిని ఇరికించావు? వాడేమో నా పూర్తి పేరు మొబైల్లో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. హలో, వాడు చావనంత వరకు మనకి సమస్య లేదు, ఊరికే సడక్కండి. నీ ప్రేమ నిజమైందైతే ఆటోమేటిక్ గా ఆ ప్రేమే మీ ఇద్దరిని కలుపుతుంది. దానికి నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు తనతోనే ఉండాలి. అలా అంటావా? అలాగే. అదృష్టం ఎప్పుడైనా ఒక్కసారే మన తలుపు తడుతుంది. ఆ టైంలో డోర్ లాక్ చేసుకుని నోరు తెరిచి పడుకున్నావే అనుకో, చిరుగుద్ది. కరెక్ట్ బాస్. బాస్ ఎలాగైనా నన్ను తీసుకెళ్ళండి బాస్. ఇప్పుడు వెళ్ళాడే సెంబి మొహం, నాకు తెలిసి లవ్ ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వదు బాస్. విడిపోతారు, నేను చూసుకుంటాను బాస్. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి బాస్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్, కమ్ ఆన్. అంబల్, నేను లైన్ లో పెట్టడం చాలా సింపుల్. వీడు పీచు పడి అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. రే డ్రైవర్ ఎక్కడరా? ఏమండి, నేనే డ్రైవర్ ని. బండి తీవయ్య, టక్కన వచ్చి బండి. హలో, మనిషి మనిషికి బండి తీయమంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మార్నింగ్ నాకు స్పెషల్ వర్క్ ఉంది. కౌంజీ. ఏంటి, కౌన్సిలింగ్ వెళ్ళాలా? కౌంజీ అండి. అదెక్కడుందండి? కొడైకనాల్లో. కొడైకనాల్? ఈ తెలుగుని మీ కళ్ళకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడా? ఏదో కోడంబక్కం వెళ్ళాలి, కోయంపేట వెళ్ళాలంటే పర్వాలేదు, కొడైకెనాల్ వెళ్ళాలంటున్నారంటే. ఇలా చూడు బాబు, కుక్క వేషం వేస్తే మురిగి తీరాల్సింది. అదే కుక్క వేషం వేసుకున్నాడు దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేను డ్రైవర్ని. అదే విధంగా డ్రైవర్ వేషం వేస్తే బండి నడిపి తీరాలి. అయితే శవం వేషం వేసుకుంటే చచ్చిపోవాలా? అక్కడ బండి తీవయ్యా. ఏమండి, బండి రాదు వెళ్ళండి. బండి రాదా? ఇప్పుడు నీ ఓనర్ ఫోన్ చేసి కంప్లైంట్ చేయనా? నువ్వు బయట ఎలా తీసుకుంటావు చూస్తాను. ఇవాళ నీ కాంట్రాక్ట్ అన్యాయంగా ఉంది సార్. నిన్న నటించి డ్రాయర్ కూడా మార్చుకోలేదు. ఏంటి అన్యాయం? వీడు చెల్లి లేచిపోయిందని నేను పరిమాడుకొని వీడు వెనకాల తిరగట్లా? చెల్లెలు లేచిపోయిందో? నువ్వు మొయ్, నువ్వు వీడికి కూడా చెప్పేశావా? ఇంకా ఎవరికైనా చెప్పాలా? అది లేదు లేదు, బయలుదేరా. ఇదిగో కొడైకెనాల్ లో డ్రాప్ చేసి నేను వెంటనే తిరిగి వచ్చేస్తున్నాను, నాకు పర్సనల్ వర్క్ ఉంది. ఇంత పర్సనల్ వర్క్ ఉంది? ఇంతకీ ఎవరి పెద్ద బ్లూటూత్ కి కనెక్ట్ చేసావు, నాగరికత లేదా? నా చెల్లెలకి కనెక్షన్ ఇచ్చిన దానివి, నాగరికత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఈ కనీసం నీ కాల్స్ బ్లూటూత్ లోనే. నీకు ఎవరు కాల్ చేస్తున్నారో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఇలాగే మాట్లాడు. హలో అంబు, ఎక్కడున్నావే? తను కార్ లో ఉంది, నేను బీర్ లో ఉన్నాను. ఎవరే వాళ్ళు? నువ్వు ఎక్కడున్నా? నేను ఒక ముఖ్యమైన పని మీద ట్రావెల్ చేస్తున్నాను. ఎవరితో? లవ్ చేస్తున్నవాడు, లవ్ చేసినవాడు ఇద్దరితో వెళ్తుంది. నూర్మి, ఎప్పుడు వస్తావు? ఏయ్, నేను నీ ఇంటి ముందు ఉన్నానే. అయితే తుడిచి ముగ్గేసి వెళ్ళిపో. ఒక కాల్ చేసి రావచ్చు కదా, నేను ఊరికి వెళ్తున్నాను. ఏ, అయితే ఆఫీస్ కి వెళ్ళొద్దా? యుఎస్ వేరే వెళ్తున్నావు నువ్వు? డాక్యుమెంటేషన్ అన్ని ప్రింట్ చేయాలి. నువ్వు వస్తేనే కదా సిస్టమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కుదురుతుంది. తను వస్తేనే నా సిస్టమ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నువ్వు ఫోన్ పెట్టమ్మా. బై మా. అయ్యా, ఏ దిస్ ఇస్ టూ మచ్, నా ఫోన్ ఇవ్వండి. అదంతా కుదరదు, పో. సెంబి, నా ఫోన్ ఇవ్వమని చెప్పండి. సెంబియా? ఫోన్ అంతా ఇవ్వడం కుదరదు డార్లింగ్. వాడు ఫోన్ అయి ఇవ్వడం లేదు, ఇక హార్ట్ ఎలా ఇస్తాడు? ఒక్కసారి నీ హార్ట్ నాకు ఇచ్చి చూడు. ఐఫోన్, యాపిల్, దానిమ పండు, అన్ని ఫోన్లు కొనిచ్చేస్తాను. నోరు మూసుకో. హార్ట్ ఇవ్వాలి, లేకపోతే సూసైడ్ చేసుకుంటాను. చూడు రాజా, కాస్త నోరు మూసుకుంటావా? ఓకే బేబీ డార్లింగ్. అయ్యో. హే లాంటీ, లాంటీ లాంటీనా? లవర్కి అమ్మ ఆంటీ, లవర్కి లవర్ లాంటీ. సంబంధమే లేదు కదయ్యా, ప్రాణం తీమాకయ్యా. అలాగే మాట్లాడతాను. హలో, నువ్వు ఆంటీ అని కూడా పిలుచుకో, కానీ ఆ వీడియో డిలీట్ చేయవయ్యా.
నువ్వు నా లవర్ మనసులోకి ఎలా దూరేవో చెప్పు, డిలీట్ చేస్తాను. దోచుకున్నానా? మీ ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగింది అది చెప్పు. అదంతా వింటే నువ్వు హర్ట్ అవుతావు, మాట్లాడుకుంటావు. నువ్వు అలా మాట్లాడేవంటే నేను సూసైడ్ చేసుకుంటాను. ఏంటి ఇప్పుడు నువ్వు చెప్తావా లేక నేను చెప్పనా? నువ్వే చెప్పు. నేను చెప్తాను బాసు. ఒక మార్నింగ్ హోటల్లో 14వ ఫ్లోర్కి వెళ్ళడం కోసం నేను లిఫ్ట్లో వెయిట్ చేస్తున్నాను. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే దేవత వంటి అందమైన ఆ లిఫ్ట్లో మేమిద్దరం మాత్రమే. నా గుండె టపటపామని కొట్టుకుంది. అదే సమయంలో తన చేతిలో ఉన్న చిలక కూడా అరిచింది. ఏంటది? బర్డ్స్. ఓ, లవ్ బర్డ్స్. కొట్టుకొని కొట్టుకొని. అయ్యో దేవుడా, 14వ ఫ్లోర్ వరకు ఈ దేవత నాతోనే రావాలి అని కోరుకున్నాను. ఆ రోజు ఏంటో గాని దేవుడు నన్ను కరుణించాడు. దేవత నాతోనే ట్రావెల్ చేసింది. సడన్ గా తన చేతిలో ఉన్న ఒక చిలక ఎగరడం మొదలు పెట్టేసింది. కంగారు పడిపోయింది. ఎవడెవడో చంద్రుని పట్టుకుంటున్నాడు, ఇంద్రధనస్సుని పట్టుకుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ చిలకే కదా. లేకుంటే లేదే నాయముగా వృధంగా మారి సమయమే పోయనే. ఒకటే పోయన మన శ్వాస ఊహలు కూడా ఒకటిగా మౌనంలో నా మాటలే ఉన్నవిగా. ప్రేమినై కామునై బ్రతుకుతున్నానే వీడిపోని మోహమై ఖైది అవ్వనా. నాలో స్వర్గమాయే నిన్ను చూడగా నే వెతికి 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 చూస్తానే నీ కోసం నువ్వు వచ్చేదరైన కాచుతున్నాయి. హలో, నీకు ప్రాబ్లం అయితే నీకు ఇష్టం వచ్చినట్టు కథ చెప్పచ్చుగా. మంచి ఫ్యామిలీ సబ్జెక్టు, విన్నప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసి విన్నావు. నిన్ను కౌగిలించుకుని ఉండడానికి నాకేమో పిచ్చా? నేను 4 రోజుల్లో యుఎస్ కి వెళ్ళాలి. నేను ప్రేమించేది కలలు కనేది దాని గురించి. హలో సార్. హలో సార్, నేను తెలంగాణ మాట్లాడుతున్నాను. నేను డైరెక్టర్ బద్రి విఘ్నేష్ మాట్లాడుతున్నాను. సార్ సార్, చెప్పండి సార్. తమ్ముడు, ఇప్పుడేరా నీకు అదృష్టం వచ్చింది. రేపు పొద్దున నువ్వు నా ఆఫీస్కి రా, ఒక చిన్న ఆడిషన్ ఉంది, ఒక మంచి క్యారెక్టర్. అయ్యో సార్, రేపా? అవునయ్యా, రేపు కాకపోతే ఇంకొక సినిమాకే. కొడైకెనాల్ వెళ్తున్నాను సార్, రేపు తిరిగి వచ్చేస్తాను సార్. నైట్ వస్తాను సార్ ఆఫీస్కి. రేపు నైట్ నేను ఉండను, ఊరికెళ్ళిపోతున్నాను. అయ్యో సార్, నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది సార్? 4 మీ ఆఫీస్లో కుక్కలా ఉన్నాను కదా సార్, అప్పుడు దొరికిన అవకాశం. ఇప్పుడు ఎవరో 4 వ్యక్తులు నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నప్పుడు దొరుకుతోంది సార్. నేను బ్రతకడానికి అనర్హుణ్ణి సార్. నేను ఇప్పుడే చచ్చిపోతాను సార్. ఇక్కడ ఉంది ముయ్యవయ్యా సార్, మరొక అవకాశమే లేదా సార్? సరే, ఒక పని చేయి, ఏదైనా ఫ్రెష్గా టిక్ టాక్ లో ఒక వీడియో చేసి పంపించు, అది నేను చూస్తాను. సార్ ఇప్పుడే చేస్తాను సార్, వెంటనే పంపిస్తాను సార్. ఓకే, ఫోన్ పెట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏమైంది బ్రదర్? ఆడిషన్కి పిలుస్తున్నారు, అదృష్టం రేపు రా అని పిలుస్తోంది. నేనేమో ఇక్కడ అర్ధరాత్రి 4 పిచ్చోళ్లతో తిరుగుతున్నాను. కార్ డ్రైవ్ చేస్తున్నావు కదా, ఇంకెందుకయ్య నీకు నడన దోళ? ఏయ్, లేచిపోయిన మీ చెల్లెల్లే నువ్వు వెతుకుతున్నప్పుడు నా లోపల ఊరిపోయిన కలే నటన, నేను వెళ్ళకూడదా? దీనికి దానికి ఏంటో సంబంధం? పంబలకే సంబంధం. నోరు మూయవయ్యా, ఇది చాలా పాత జోకరా. డ్రైవర్ బావా, రే చెల్లెలు కనిపెట్టాలరా. రే డ్రైవర్, రే ఇప్పుడు ఎందుకు ఇక్కడ బండి ఆపావు? సారీ సార్, మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, నేను టిక్ టాక్ చేసుకుంటాను. నేను చంపేస్తానరా. రేయ్, వన్ ఏదో ఒకటి చేసుకుని వదిలే. అంబల్ ఆకలేస్తే ఇక్కడే తినండి. నేను వస్తాను. ఎక్కడికి? బాత్రూమ్కి వెళ్ళాలి. సరే వెళ్ళండి, నీ వెనకాల వస్తాను. ఏంట్రా చెల్లెలు కనిపించలేదు, అది పార్క్ ఎలా ఉంది, దాని వెనకే వెళ్ళు. పోరా. హలో, యాక్టింగ్ అంటే అంత ఇష్టమా? ప్రాణం అంటే. నా పేరు పావాడ, కానీ తెలుగునని పేరు మార్చుకున్నాను. ఎందుకో చెప్పండి. అది కూడా ఒక పేరా అని మార్చుకుని ఉంటావు? పరువు కోసం మార్చుకోలేదండి,
ఐడియాతోనే మార్చుకున్నాను. రేపు నేను గొప్ప ఆర్టిస్ట్ అయ్యాను అనుకోండి, అప్పుడు నన్ను ఏమని పిలుస్తారు? యాక్టర్ తిలకన్ వస్తున్నారు, యాక్టర్ తిలకన్ పోతున్నారు అంట. తెలుగులో ఏమని పిలుస్తారు? నటసింహం వస్తున్నారు. మనకెవరు ప్రత్యేకంగా పేరు పెట్టరు, మనకి మనమే ప్రత్యేకంగా పేరు పెట్టుకోవడమే. ఒక మంచి డైలాగ్ మాట్లాడాలి. టిక్టాక్ తీవ్రవాది అయిందా లేదారా? బయలుదేరదారా? చెల్లెలురా, చిన్న హెల్ప్, ఈ కెమెరా పట్టుకోండి. ఈ కెమెరాని ఆడించకుండా పట్టుకుంటే నేను నా టిక్టాక్ పూర్తి చేసుకుంటాను. కోపడకండి, మీరు ఆలస్యం చేసే ప్రతి నిమిషము మీ చెల్లెలకే ప్రమాదం. నువ్వు త్వరగా పట్టుకుంటే త్వరగా పూర్తి చేస్తాను. ఏదో రోజు దొరకపోవో అప్పుడు చెప్తాను. బాగా పైకెత్తి పట్టుకోండి. మీ చెల్లెలు పెళ్లి వీడియో కవరేజ్ అనుకోండి. ఒక చిన్న హెల్ప్. ఏంటి లైట్ పట్టుకోవాలా? అదేం అక్కర్లేదు. మరణం 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 ఈ డైలాగ్ కి భయాన్ని కలిపి చెప్తారా? ఎందుకు? మీరు లీడ్ ఇచ్చారనుకో, ఎమోషనల్ గా మాట్లాడడానికి బాగుంటుంది కదా. ఏం చెప్పాలి? ఓపెనింగ్ లో మరణం మరణం అని చెప్పండి. నేను డైలాగ్ పూర్తి చేయగానే జై మహిష్మతి అనండి. రెండు డైలాగ్లు. అవును మామ, కెమెరా ఆన్ చేసుకో. మీరు యాక్షన్ చెప్తే స్టార్ట్ చేద్దాం. ఓకే, మొదలు పెడదామా? యాక్షన్. మరణం మరణం మరణం. వీరులారా, ఏది మరణం? నీ నటన చూడటమే మరణం. నువ్వు మొయ్యి. వీరులరా, ఏది మరణం? మన వీరత్వం ముందు శత్రువులు చాలా ఎక్కువ ఉన్నారన్నది మరణం. యుద్ధంలో మరణించకుండా పిరికి వలలా పారిపోవడం మరణం. మన తల్లిని అవమానించిన వాడు వెటకారంగా చూసి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి మన తల్లి కాళ్ళ దగ్గర పెట్టకుండా భయపడి వెనకడుగు వేసి పారిపోవడమే మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. మన తల్లిని, మన మాతృభూమిని ఎవ్వడూ ముట్టుకోలేడని, శత్రువుల్ని చీల్చి చెండాడి చంపేస్తానని ధైర్యంగా చెప్తున్నాను. నా వెంట రాబోయేది ఎవరు? మరణాన్ని లెక్క చేయకుండా నా వెంట రాబోయేది ఎవరు? జై మహిష్మతి, జై మహిష్మతి, జై మహిష్మతి. ఎవరైనా చూస్తే మరో పిచ్చోళ్ళవని ఫిక్స్ అయిపోతారా? వెళ్ళిపోతాను రా. ఆ సెల్ ఇవ్వండి, నేను ఈ వీడియో డైరెక్టర్ పంపించేస్తాను. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. జీవితంలో తలరాత ఆడుకుంటుంది విన్నాను, కానీ ఇంత దారుణంగా ఉంటుంది నా ఇప్పుడు ఊహించలేదు. రాదా. ఏంటి, ప్రేసి మాత్రమే ఉంది, ప్రియుడు మాత్రం లేడు, ఒక నిమిషం కూడా వదిలిపెట్టడే. షట్ అప్. నన్ను ఆపచ్చు, కానీ మదన్, మన్మదన్ ప్రేమని మాత్రం నువ్వు ఆపలేవు. ప్రేమను కంట్రోల్ చేయొచ్చు, బాత్రూమ్ కంట్రోల్ చేయగలమా? 5 రూపాయలు చిల్లర లేదని 2 సార్లు వెళ్లాల్సి వచ్చింది. ఆ తమ్ముడు ఒకటి కప్పు లేకుండా చెంబులోరా? ఏంట్రా, ఒక్కొక్కరు జాలి గట్టి తాగుతున్నారు, వాడు టిక్టాక్ చేస్తున్నాడు, వీడు బాత్రూమ్ వెళ్తాడు, నన్ను అర్థం చేసుకోరేంట్రా? ఫ్రీగానే ఉంది, వెళ్ళరా. ఊరుకోవయ్యా, చెల్లెలే కదా, ఒకరోజు ఆగితే ఏమైంది? నోటికి ఒకటి ఇచ్చారంటే విషం తాగేస్తాను. ప్రాబ్లం సాల్వ్ అవని పాలలో విషం కలిపి నేనే నేను చంపేస్తా. బస్, మీ లవ్ లిఫ్ట్ లో లింక్ అయింది. తమ్ముడు నిన్నే అడిగేది. అది ఎలాగో సింక్ అయిందిలేండి. ఇప్పుడు అదా ముఖ్యం, టీ వస్తుంది, తాగండి, వెళ్ళి చేద్దాం. అందరికి ప్రేమంటే తీపి, వీడికి చేదుగా ఉంది. నా చావుకి కారణం వీడే. ఏది విషయం? ఏది విషయం? విషయం ఎక్కడ? చచ్చిపోతాను. ఇప్పుడు నీకేంటి, వాడి ప్రేమల తర్వాత ఏం జరిగిందో నీకు తెలియాలి, అంతేగా? అవును. రేయ్, ముందు ఆ దరిద్రం చెప్పి తగలడరా. ఏంటి, మీరు చెప్తారా లేక నేను చెప్పాలా? చెప్పి చావండి. ఓహో, ఆ రోజు ఉదయం 6 గంటల టైంలో చంపేస్తాను. నాకే కథలు చెప్తాను. 8 గంటల ఉంటుంది. నేను క్యాండీ క్రష్ లో చాలా మందికి లైఫ్ ఇస్తూ ఉన్నాను. అప్పుడు ఫేస్బుక్ లో ఆంబల్ నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చింది. రిక్వెస్ట్ ఇచ్చిందా? కర్ణాటక వాళ్ళు తాముగా వాటర్ ఇవ్వడం, అమ్మాయిల ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇవ్వడం ఒక వరప్రసాదం. ఏంటి బాస్, యాక్సెప్ట్ చేశారా? లేదు, రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేశారా? ఏ అయినా కూడా తను వదిలిపెట్టలేదు. మొత్తానికి ఎలాగో నా ఫోన్ నెంబర్ తెలుసుకుని నాకు కాల్ చేసేసింది. హలో, సెబియన్ స్పీకింగ్. హలో, నేను ఆంబల్ ని మాట్లాడుతున్నాను. ఆంబల్, ఆ రోజు లిఫ్ట్ లో బర్డ్స్ ని పట్టుకున్నారు. అలాగే ఏంటి విషయం చెప్పండి అని నేను క్యాజువల్ గానే అడిగాను. టక్కని నేను కన్సీవ్ అయ్యాను. ఏంటి బాస్, ఏదైనా మీటింగ్ సీన్ ని మిస్ చేశారా? లేదంటే సాంగ్ లో ఏదైనా కసామూసా జరిగి సీక్రెట్ గా ఉంచాలని దాచేశారా? చెయ్యి పట్టుకుంటే ఎలా కన్సీవ్ అవుతుంది? ఇదే డౌట్ నాకు వచ్చింది. ఈ డౌట్ నేను అడిగిన దానికి, రేపు మార్నింగ్ VGP బీచ్ లో మీకోసం వెయిట్ చేస్తుంటాను. నేను ఇంటికి వెళ్లాలా లేక సముద్రంలోకి వెళ్లాలా అనేది మీరే డిసైడ్ చేయాలి. ఊరి వెదవా. బీచ్కి వెళ్ళారా? వెళ్ళాను. డైరెక్ట్ గా తన్ని కలవగానే కన్సీవ్ అయ్యానవే ఎలా అని నేను అడిగాను. దానికి తను, కన్సీవ్ అయ్యాను కానీ కడుపులో కాదు, మనసులో. అయ్యా, అర్థం కాలేదు. ఐ లవ్ యూ చెప్పేసింది. ఐ లవ్ యూ చెప్పిందా? మీరేం చెప్పారు? మీరేం చెప్పారు? చెప్పండి. మనకి ప్రేమ కంటే బాధ్యతలే ముఖ్యమండి. నేను వస్తానండి. నా ప్రేమ మీ కళ్ళని డిస్టర్బ్ చేయదు ప్లీజ్. ప్రేమ వస్తేనే బాధ్యతలు మర్చిపోతామండి. నేను వస్తాను. సెంబి,
ప్రౌడ్ ఆఫ్ మై చైల్డ్ అయితే ఓకే చెప్పలేదు. నేను చెప్పలేదు కానీ తను వదలలేదే. సెంబి ఐ లవ్ యు సెంబి. నో ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకండి. ఐ లవ్ యు. నా కాలు పట్టుకొని సెంబి ఐ లవ్ యు అని. రే ఈ విజీపీ బీచ్ ఎంత దూరం ఉంటుంది? విజీపీకి వెళ్ళాను పోయిన వారం, చాలా పెద్దది. అలాగా అక్కడికి వెళ్ళి ఏం చేశారు? అక్కడికి వెళ్ళి ఇసుకని పోగు చేసి దానికి కన్నం పెట్టి దాంట్లో లోపలికి డైవర్ట్ చేసావో చంపేస్తాను చెప్పు. తర్వాత అదే బాస్, నిన్ను నా కాలు పట్టుకొని సెంబి ప్లీజ్ నా ప్రేమని అంగీకరించు అని ఎండలో ఐ లవ్ యు అని పాపం బతిమలాడుతూనే ఉంది. ఈ కాళ్ళు పట్టుకునే అవును నా అంబల్ అబద్ధం అయితే నువ్వే చెప్పు. అయ్యో వాణ్ణి చెప్పమనండి. నువ్వు చెప్పు. ఐ లవ్ యు చెప్పేశావా? చెప్పాను, ఐ లవ్ యు కాదు. అయ్యో ఐ హేట్ యు. ఏం చెప్పారు? ఐ హేట్ యు అని చెప్పాను. బస్ బస్, అలాగే ఆ అమ్మాయిని చూసి చెప్పండి. అంబల్ అంబల్ ఇటు చూడు, చెప్పండి 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 బాస్. ఐ హేట్ యు. ఇలా కాదు ఇలా కాదు, వేరేలాగా. ఐ హేట్ యు. ఇంకా ఎమోషన్. ఐ హేట్ యు. I hate you. I hate you. I hate you. I hate you. I love you. I love you. ఒక మౌత్ కిస్ తీసుకో. చీ బాస్, మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదు బాస్. మీకు ఆఫర్ ఇస్తాను. ఏంటి? మా ఊళ్ళో నాకున్న స్థలాలు పొలాలు గొడ్డు గోద ఆస్తి మొత్తం కలిపి 5 కోట్లు ఉంటుంది. మొత్తం అంతా మీకే ఇచ్చేస్తాను. అంబల్ని మాత్రం నాకు ఇచ్చేయండి. ఆషాఢ ఆఫర్ లాగా ఇదొక లేడీ ఆఫర్. ప్లీజ్ బాస్, మీకు ఆస్తి ఇచ్చేస్తాను. అంబల్ని మాత్రం నాకు సెట్ చేసి పెట్టండి ప్లీజ్ బాస్. నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఓకే చెప్పండి. కావాలంటే ఆల్ ద బెస్ట్ చెప్తాను. నేనే వెళ్ళి ఆంబల్తో ఈ విషయం మాట్లాడతాను. మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. నేను వెళ్ళి మాట్లాడతాను, మీరు చూడండి. దయచేసి తప్పుగా అనుకోకండి. వీటికి మించిన మంచి ప్రేమికుడు ఈ జన్మలో మీకు ఎక్కడ దొరకడు. ఆస్తి కోసం బంధాల్ని తెంచుకుని ఈ ఊళ్ళో ప్రేమ కోసం అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వీడికి మించిన మంచి జోడి ఇక మీకు దొరకడు. నేను చెప్పాల్సింది చెప్పేశాను, తర్వాత మీ ఇష్టం. నువ్వు చెప్పిన కథకి ఈ పాటికి నీ పీక కొరికేసి ఉండాలి. ఇప్పుడు అడ్వైస్ ఇస్తున్నావా? కోపం తెప్పించుకు రై. నీకు నీ చెల్లెలొద్దా? అయ్యో కావాలి. నేను చెప్పే కథ వింటూనే ఉంటావా? అయితే బయలుదేరు. అమ్మా అయ్యో చెప్పమ్మా. ఎక్కడికి పోయారా మీ అందరూ? సామాన్లు కొంటానని వెళ్ళింది కనిపించట్లేదు, ఆఫీస్కి వెళ్ళి నువ్వు కనిపించట్లేదు, దానికి ఫోన్ చేసి తీయట్లేదురా? తన్నే వెతుకుంటూ వెళ్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళిందిరా? మాత్ర కొండానికి చాలా దూరం వెళ్ళింది, తిరిగి రావడానికి దారి తెలియట్లేదు. అందుకే నేనే వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నాను. తొందరగా రారా, వచ్చేటప్పుడు ఆ మాత్ర ఏదో నువ్వే తీసుకొని రారా. నువ్వు తినలేదని తెలిస్తే అది కూడా తినకుండా ఉండిపోద్దురా. ఈ రోజు నువ్వు ఏం తినాలో మెనూ కూడా చెప్పలేదంట కదా. అమ్మా కోపం తెప్పించుకో, తను మ్యారేజే చెప్పలేదు, నువ్వు అన్నానికి మెనూ చెప్పలేదు అంటున్నావు. ఏంటి మ్యారేజా? మ్యారేజ్ అని చెప్పానా? మెసేజ్ మెసేజ్ అమ్మా. రే ఏంట్రా దాస్తున్నావు, రాధకి ఏమైందిరా? నిజం చెప్పరా, అక్కడ ఏదో జరిగింది కదా. అయ్యో అలాంటిదేం లేదమ్మా, నువ్వు సైలెంట్ గా ఉండు, నేను తను తీసుకొస్తాను. ఏంటి నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైపోతుందిలే. ఈ కుటుంబ పరువు తీసినట్టు ఏదో ఒకటి జరగాలి, నన్ను ప్రాణాలతోనే చూడరు. అలాంటిదేం జరగదమ్మా, నువ్వు ఫోన్ పెట్టు. ఏంట్రా చాటుగా ఉంటున్నారా? అందరికి వినిపించేలా మాట్లాడావు, బయటికి బాగా వినబడుతోంది. రే బావా బాగా టెన్షన్ గా ఉందిరా. ఏమే తెలుకో, వాడు టెన్షన్ గా ఉన్నాడు కదా, ఏదైనా పాట పెట్టు. ఏమి చేయక్కర్లేదు కానీ ముందు పాట ఆపరా. నాకు ఎదురు మంచి అనుకుంటే త్వరగా నా చెల్లెలు కనిపెట్టి నా చెల్లెలుగా ఇవ్వండి రా. అన్ని చేసి గుమ్మటంలో కూర్చుంది. చాలా బాగా వచ్చిందయ్యయా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం టైం ఇచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చినా పిండేస్తాం సార్. ఎప్పుడు తిరిగి చెన్నైకి వస్తున్నావు? నైట్ కి వచ్చేస్తాం సార్. ఓకే ఓకే, ఎప్పుడైనా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ నీకేలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. తమ్ముడు నువ్వు పంపించిన వీడియోలో మరణం 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 జై మహిష్మతి అని ఒక తమ్ముడు మాట్లాడాడు కదా. అవును సార్. అది నా సినిమాకి హీరో క్యారెక్టర్ కి సరిగ్గా ఉన్నాడయ్యా. వాడా? ఏయ్ నా నెక్స్ట్ సినిమాకి హీరో అంటున్నాను, వాడా అంటున్నావు? మర్యాదగా ఆయన్ని తీసుకురా, అప్పుడే నీకు హీరో ఫ్రెండ్ ఛాన్స్. సరే సార్. ఏంటి తెలుకో, సెలెక్టా లేకపోయిందా? రిజెక్ట్ చేసినా పర్వాలేదు, సెలెక్ట్ చేసేసారు, హీరో ఫ్రెండ్ అట.
సూపర్. ఇంత టెన్షన్ లో కూడా చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావే. తిరిగి వచ్చాక నువ్వే ట్రీట్ ఇవ్వాలి. నిన్ను హీరో క్యారెక్టర్ కి సెలెక్ట్ చేశారు. ఆ డైరెక్టర్ కళ్ళు దెబ్బయ్యా. నన్నా నీకే ఇంత టెన్షన్ గా ఉంటే నాకెంత టెన్షన్ గా ఉండాలి. 12 ఏళ్లుగా హీరో క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఊపిరి బిగబట్టి 30 పేజీ డైలాగ్ చెప్పాను. అందులో కనిపించిన ఎమోషను నువ్వు చెప్పిన మరణం డైలాగ్ లో కనిపించిందట. ముఖ్యంగా నువ్వుంటేనే నేను రావాలట. అప్పుడే నాకు ఛాన్స్ అట. ఎవరయ్యా నువ్వు? నా నటన ముందు నువ్వు నిలబడి తట్టుకోగలవా? రాదా రాదా, నువ్వు మాత్రం లేచిపోకుండా ఉండుంటే ఇలా జరుగుతుందా? అయ్యో. హలో, నువ్వు టిక్ టాక్ లో ఎవరో చేసింది చేస్తున్నా, నేను నాలా చేస్తున్నా. నిన్ను ఇష్టపడతారు, నన్ను గుర్తు పెట్టుకుంటారు. చించారు. క్లుప్తంగా చెప్పాలంటే నువ్వు T20 ప్లేయర్, నేను టెస్ట్ మ్యాచ్ ప్లేయర్. వన్ డే ప్లేయర్ ఆడదామా? బ్లడీ రాస్ ఆట నాకు తెలియదు. చెప్పురా. రాధా ఓ రాధా. లేని మనుషులు. బావా బావా, రాధారా రాధారా, చెల్లెలు రా. ఇలా చూడు, మేము ఉన్నట్టు తనకు చెప్పావనుకో, చంపేస్తాను. క్యాజువల్ గా మాట్లాడు. హలో అమలక్క. హలో హలో రాధా. అక్క చాలా థాంక్స్ అక్క. మీకంటే మీ మావ ఇంకా చాలా మంచివారక్క. రేపు ఉదయం సరిగ్గా 6:30కి మీ ఊరి గుళ్ళు మా ఇద్దరికి పెళ్ళి. ఓకే, మేము హనీమూన్ కి వెళ్లే టైంకి మీరు అమెరికా వెళ్ళిపోతారు. ఓకే, ఇదంతా మీ వల్లే జరిగిందక్క. సరే అక్క, నేను పెట్టేస్తాను. బాయ్. పొద్దున్నే 6:30కి పెళ్లి, ఇప్పుడే 12:30 అవుతోంది. మనం చేరుకునేసరికి 7:30 అయిపోతుంది. కానీ టిఫిన్ తిన్నారు కరెక్ట్ గా వెళ్ళచ్చు. నా ట్రాజెడీ మీ అందరికి కామెడీలా ఉందా? రే యాక్టర్ తెలగో, ఇంకో 5 గంటల్లో మనం అందరం కొడైకెనాల్ ఉండాలి. లేకపోతే ఎవరు ప్రాణాలతో ఉండరు. కొండెక్కేటప్పుడు సీరికి అటు తిప్పేస్తాను. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంది, బండి ఎందుకు కాపాలి? నాకు టాయిలెట్ వస్తుంది. అక్కడే వెళ్ళుండొచ్చుగా. అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఆపుతారా లేదా? కుదరదు. కుదరదంటే విషం తాగేస్తాను. బాత్రూమ్కి వెళ్ళడానికి ఎందుకు రా విషం తాగడం? నా ప్రాణం పోతేనే తను బాత్రూమ్ కు వెళ్ళగలదంటే అలాంటి ప్రాణం నాకు అక్కర్లేదు. ఏ యాక్టర్, పెట్రోల్ బంక్ లో బండి ఆపో. నా లవర్ బాత్రూమ్ కు వెళ్ళాలి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్. ఏం చేస్తారా? రేయ్ బావా, తప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు ప్రైవేట్ బస్సులు కూడా ఎన్నిసార్లు ఆగవురా? ఏదైనా వాళ్ళని అడుగు. ఆబాబు వెళ్ళావంటే ఆ చెల్లెలు కొడుకు పేరు పెట్టే ఫంక్షన్ కే వెళ్తాం. ఒక అమ్మాయి ఫీలింగ్స్ అర్థం చేసుకోలేవు? నీ చెల్లి పారిపోవడంలో తప్పే లేదురా. నువ్వు మాత్రం అర్థం చేసుకుంటున్నావా? నీ మరణాల వయసు నామా అని టార్చర్ పెట్టి చంపుతున్నావు. షట్ అప్ నాన్సెన్స్ ఇడియట్. నేను చంపేస్తాను జాగ్రత్త. మేడం మీరు అంబెల్ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. వీళ్ళేం చేస్తాను, నేను చూస్తాను. థ్యాంక్స్ మన్మథన్. హే వెనకాల వెళ్ళి చూడరా. రే సెక్యూరిటీకి వెళ్ళండి బాస్. మన లేడీ 4 లక్షలకి బాత్రూమ్ కి కాపలాగా వెళ్ళమంటున్నావు బావా? వెళ్ళు. ఇది ఆడవాళ్ళ బాత్రూమ్, మీ బాత్రూమ్ అక్కడుంది, వెళ్ళండి. ఈ టైంలో ఎవరు? హలో మామయ్య, అంబల్ మాట్లాడుతున్నాను. అంబలా, ఏంటి ఇలా? ఇది ఒక హింస నంబర్, నేను చెప్పేది వినండి. హింసనే ఒక పేరా? ఆ చెప్పు. రాధ నాకు కాల్ చేసింది. మీరు 6:30కి ప్లాన్ చేసిన పెళ్లిని 5:30కి ఆంజనేయ స్వామిలోనే పూర్తి చేశారు. ఎందుకు? అయ్యో చెప్పేది కాస్త వినండి. అమ్మాయి తరపు వాళ్ళకి తెలిసిపోయి గొడవ చేస్తున్నారు. గొడవలని మీ మామయ్యకి ప్రసాదం తిన్నట్టు. అయ్యో మామయ్య, నేను చెప్పేది వినండి. 5:30కి పెళ్లి ముగించేయండి. పంతులు చెప్పిందా టైం? ఆంబల్ చెప్పిందే టైం. నేనుండగా నీకెందుకు భయం? సరే మామయ్య, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే బాయ్. ఏంట్రా ఇది, మాటలతో కట్టేద్దాం అనుకుంటా? రే తను ఇన్సే బాత్రూమ్ లో ఏం చేస్తుందిరా? వెళ్ళి తలుపు కొట్టాడుకు. తనేమందా? చెప్పించుకొని కొడుతుంది. మూసుకొని నుంచో. ఫోన్ నీ దగ్గరే ఉంది, తీసేస్తే మర్యాదగా ఉంటుంది. బావా స్పీకర్లో పెట్టరా. హలో, నేనే మామయ్య సింహాన్ని మాట్లాడుతున్నాను.
నువ్వు చెప్పినట్టే 6:30 పెళ్లిని 5:30కి మార్చేశాను. అలాగే ఫస్ట్ నైట్ ని ఫస్ట్ పగలుగా మార్చాను. వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చారంటే మేం పలహారాలు తినడానికి బంతిలో కూర్చొని ఉంటాం. అబ్బాయి అమ్మాయి బెడ్రూమ్ లో ఉంటారు. ఎలా ఉన్నాయి నా ఏర్పాట్లు? మావేనంటూ బ్రోకర్ పని చేస్తున్నావా? ఎవర్రా నువ్వు? ఆంబుల్ ఎక్కడ? ఆంబుల్ మాతోనే ఉంది. ఎవర్రా మీరు? అమ్మాయి అన్నయ్యరా. 5:30కి పెళ్లి 6 గంటలకి శోభనవా? మగాడు అయితే జరిపించడం చూద్దాం. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? భయం లేని సింహారా పెద్ద. మేము వచ్చేలోగా మా చెల్లి మెళ్ళో తాళి పడిందో. మీ ఆంబుల్ మెడ మీద తలకాయ ఉండదు. ఆంబుల్ మీద చిటికిన లేసావనుకో నువ్వు బూడిదైపోతావురా. ఏ పంచడాలే డైరెక్ట్గా వచ్చి చెప్పరా, ఫోన్ పెట్టరా. బావా నేను చూస్తే గర్వంగా ఉందిరా. నా చెల్లెల్ని నీ చెల్లెల్ని చెప్పావు కదరా, నువ్వే రా ఫ్రెండ్. చెల్లెలో ఏంట్రా నీ చెల్లి నా చెల్లి? చెల్లె అంటే చెల్లెరా. సూపర్ బావా. హే రావే పద. అయ్యో నన్ను వదలండి. నేను వదిలితే ఫోన్ తీసుకొచ్చి మాట్లాడతావు నువ్వు. వీడియోని డిలీట్ చేయరా. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. నువ్వు తన్ని ప్రేమించి తీసుకురాలేదు, కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు. నేను వదిలిపెట్టాను. జేమ్స్ బాండ్. మన్మథన్, నేను వచ్చింది నీకు ఐ లవ్ యూ చెప్పడానికి, కానీ వీళ్ళే నన్ను ఫోర్స్ చేసి వాళ్ళెలవరని చెప్పమన్నారు. నా ప్రేమను చెడగొట్టినా కూడా మిమ్మల్ని క్షమించేస్తాను, కానీ నా ఆంబల్ నీ కాళ్ళ మీద పడి లవ్ యూ అని ప్రాధాన్యపడిందని చెప్పావు చూడు, అది క్షమించడు. విషయం తాగేస్తాను. ఇదిగో వీడియో డెలిట్ చేస్తే వెళ్ళి చావు. అంబెల్ అంబెల్ నేను నిన్ను కాపాడతాను. రా అంబెల్ రా. ఏంటి నువ్వు కాపాడే? ఇది నా కార్ రాంగ్ ఎక్కడ. అయ్యో అంబెల్ అంబెల్ వెళ్ళిపోవద్దు. చెప్పులతో పట్టి చెప్తారా? వెళ్ళదారులు మీరు చచ్చిపోవాలరా, యాక్సిడెంట్ అయిపోవాలి. ఉంటారే అల్లోలం కల్లో. సెల్ని నడు రోడ్లో పెట్టారు. కార్కి ఎదనైతే ఎవడు సమాధానం చెప్తాడు? రోడ్డు కట్టంగా నించడమే కాకుండా రే అని సౌండ్ ఇస్తున్నావు ఏంటి? కొబ్బరి రామాలంటే పక్క నుంచి రామస్గా దానికి కొబ్బరి బొండాలు నరికినట్టు మిమ్మల్ని నరికేస్తాను. ఇందులో ఎవర్రా అమ్మాయి అన్న? వీడే. ఏంటి ఇంకీ పాంకి ఆడుతున్నారా? నిజం చెప్పట్రా, ఎవర్రా అన్న? వీడే. ఆంబల్ ఎక్కడ్రా? ఎరా ఇంత చలిగా ఉంటే స్వెటర్ కూడా ఇవ్వకుండా తీసుకొచ్చారేంటి? అది మేమెలా సార్ వేయగలం? రేయ్ మా ఊరికి నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? అది కూడా మా మావయ్య ఉండగా. ఏంట్రా ఏంట్రా అందరూ తలకిందులుగా నుంచున్నారు? రే వాళ్ళు సరిగ్గా నుంచున్నారు, మనమే తలకిందులుగా వేలాడుతున్నాం. దుర్మార్గుడా చెప్పి మాట్లాడింది తప్పేరా? వాళ్ళు క్షమాపణ అడగరా, వదిలేస్తారు. ప్రయోజనం లేదు. ఎందుకు? తలకిందులుగా కట్టడానికి ముందు వాళ్ళ కాళ్ళ మీద పడి బతుకులాడాను. అయ్యో పెళ్లి చేసుకుని వాళ్ళు మంచం ఎక్కేంత వరకు మనం కిందకి దిగే ప్రసక్తి లేదు. పెళ్ళ ఎవరికి? రే తలకిందులుగా కట్టేసరికి మైండ్ దొబ్బిందా నీకు? రాధా
పాట బాగుంది కదన్నా. ఓయ్ ఫోన్ తీరా, తాలూపుతున్నావు, పాట బాగుందట. స్పీకర్లు పెట్టరా. ఏ బాబు, వినేవాడు చెబుతాడైతే చెప్పేవాడు ఏమైనా చెప్తాడట. ఎరా, మీ కళ్ళకి నేను ఎదవలా కనిపిస్తున్నానా? ఈ టైంలో క్యాప్టన్, రాత్రిరంతా ఒక్కడే రోడ్డు మీద మైలు రాయిలాగా నిలబడ్డాను రా. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారా? అసలు ఫోను చేయలేదు? మీరు ఊరికి రండిరా, మిమ్మల్ని చెట్టుకి తలకిందులుగా వేలాడ తీసుకొడతాను. చెట్టు అంతా వద్దులేండి క్యాప్టన్, రాడ్డే కంఫర్ట్ గా ఉంది. వాడు ఫోన్ పెట్టేశాడు కదా, ఇంకా ఎందుకు ఇక్కడ నుంచున్నావు? సెల్ఫీ తీసుకోవాలా? వెళ్ళ, వెళ్ళిన చోటంతా గొడవలు పెట్టుకుంటున్నట్టున్నారు. అవునన్నా. సూపర్ మామయ్య. రామ్మా, ఏంటి వాళ్ళని చూస్తున్నా? వాళ్ళని తలకిందులుగా వేలాడదీసాం కదా. రాధా, అన్నీ రెడీ. పంతులు గారు, మంచి టైం వెళ్ళిపోయేలోపు తాళి తీసి ఇవ్వండి. పోండి, పోండమ్మా. తలకిందులుగా వేలాడదీస్తే నువ్వు దండేసుకుని పెళ్లికి రెడీ అయిపోయావా? రే, పెళ్లి కొడుకు నా కొడక, నువ్వు ఎవరురా? ఆ 4 లక్షలు ఎక్కడే? ఎవరు బాబా ఆయన? రండి మామయ్య. ఎవర్రా వీళ్ళందరూ? ఏం జరుగుతుందిరా? అదేం లేదు మామయ్య, ఇది రిహర్సలే. మీ ముందే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా మామయ్య. వీళ్ళకి పెళ్లి చేసి పెట్టడానికి నువ్వెవర్రా? అది అడగండి సార్. నా చెల్లెలికి పెళ్లి చేయడానికి ఈయనవరు సార్? రే సార్, ఏం అడగాలనుకున్న కిందికి దించి అడగండి సార్. రే, వాళ్ళని దింపండి. థ్యాంక్ యూ సార్. అంబల్ పైన ఎలాంటి తప్పు లేదు మామ, అలా చూడకండి. వీళ్ళిద్దరే. అదిగో బ్లూ బనియన్లో వస్తున్నాడు కదా వాడే అన్నయ్య. నమస్కారం అయ్యా. వీడు నా చెల్లెలు. ఈ పందిని లవ్ చేసి ఊళ్ళ నుంచి పారిపోయి వచ్చేసిందయ్యా. ఈ అంబల్ ఇంకా దాని మెంటల్ మామయ్య కలిసి మా ఇద్దరి తలకిందులు వేలాడతీసి వీళ్ళిద్దరికి దొంగ పెళ్లి చేయడానికి ట్రై చేస్తున్నారయ్యా. సింగం, వాళ్ళు చెప్పింది నిజమా? సార్, ఆయన అడుగుతున్నారు. అది అక్కడి నుంచి ఉంది ఆంబల్. వాళ్ళ అమ్మ నాన్నల ఇద్దరిని ఇక్కడికి పిలిచి పక్క వాళ్ళ కాపురాలు నిప్పులు పోసేలా పెంచుతారా అని నడు పంచాయతీలో సిగ్గుపడేలా అడగండి సార్. అది కాదు నాన్న, తను అతన్ని లవ్ చేస్తాను. నాన్న, ఆంబల్ వాళ్ళ నాన్నగారే సార్ మీరు? ఏంటి సార్ మీ అమ్మని ఇలా పెంచారు? గ్రామంలో అమ్మాయి అంటే సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా ఉంటుందని సినిమాల్లో చూసాం. అదంతా అబద్ధమని మీ అమ్మాయి ప్రూవ్ చేసింది. ఆమెలకు ఏ తప్పు చేయలేదు, నేనే ఆవిడ్ని సహాయం అడిగాను. నాకు భరత్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ప్రేమించుకుంటున్న సంగతి మా అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు. మరి నడు ఎక్కించుకుని జోలపాట పాడతారు మరి? నువ్వు కింద పడితే చేయవడానికి అన్నే కావాలి, నువ్వు ఏడిస్తే ఓదార్చడానికి అన్నే కావాలి, ఆకలిస్తే తినిపించడానికి అన్నే కావాలి, జోలపాడడానికి అన్నే కావాలి, ఐఫోన్ కొనడానికి అన్నే కావాలి, ఐఫోన్ కి టాప్ అప్ చేయడానికి అన్నే కావాలి. కానీ నువ్వు ప్రేమించిన కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఈ మావగాడు ఆ అంబల్ కావాల్సి వచ్చారు. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం తప్ప. ఇంతటి వారం బిగ్ బాస్ బాలాజీ మురుగన్ కూడా నచ్చాడని చెప్పావు, కావాలంటే వాడిని పెళ్లి చేసుకో. అక్కడ అమ్మ మంచిలు కూడా తాకుండా వెయిట్ చేస్తుంది. నువ్వు మరి అదిగా ఇంటికి పదా. సారీ అన్నయ్య, నేను ఎక్కడికి రాలేను. నేను వస్తే మిస్సెస్ భరత్ గానే వస్తాను. లేకపోతే ఏంటయ్యా, తను చేసిన పనికి నేను విషం తాగి చచ్చిపోవాలి. హేయ్, బతకడానికి దారి చూపించమంటే చావడానికి దారి చూపిస్తున్నావు? లేకపోతే ఏంటి సార్, వాడి చెల్లంటే వాడికి ప్రాణం సార్. వాడికి చెల్లికి పెళ్ళి పాప పుడితే చెవులు కుట్టించడానికి కూడా కమ్మలు కొని పెట్టుకున్నారు సార్. అంత ప్రేమ సార్ వీడికి. వీడు ఒక మంచి అన్నయ్యగానే కాదు సార్, ఒక మంచి మామయ్యగా కూడా ఆలోచిస్తున్నాడు. ఇవేవి ఆలోచించకుండా ఇంట్లోంచి వచ్చేసింది. ఛీ, కానీ ఒకటి సార్, ఏడా కూడా వాళ్ళిద్దరికి వచ్చి ఉండదు. అదిగో అక్కడి నుంచింది మీ అమ్మాయి ఆంబల్. తనే ఇలా చేయమని చెప్పుంటుంది. మా మామయ్య ముందే వేలు చూపించి మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో సింగం, వాళ్ళు అడిగిందులో తప్పలేదు కదా. మామయ్య, మీకు విషయం తెలియదు మామయ్య, మన ఆంబల్ గొంతు పైన కత్తి పెట్టారు. దారి లేదయ్యా, లేకపోతే వాడికి ఫస్ట్ డే అయి ఉంటుంది. తర్వాత మేము చేయడానికి ఏమి ఉండేది కాదయ్యా, అందుకే చెన్నై నుంచి వచ్చాం. మీరే చూడండి ఎంత పెద్ద అబ్బాయి. ఈ పరదేశి గాడిని ఒక్కడు కొట్టాలి. ఐ ఆమ్ నాట్ ఏ పరదేశి. లేకపోతే నువ్వు అమ్మాయిని అక్క కొడుకువా? చెన్నైలో నువ్వు ఎక్కడ ఉంటావు? బోట్ క్లబ్ పక్కన ఎక్కడ ఉంటావు? బోట్ క్లబ్ లోనే. కళానిధి మారన్ మా నైబర్. కళానిధి మారన్ అంకులా? రే, నువ్వు ఎవరు, ఏం చేస్తూ ఉంటావు? ఐఎమ్ భరత్రాజ్ మిట్టల్, మిట్టల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ, ఒకే కొడుకుని. ఐ డన్ మై ఎంబీఏ ఫినాన్స్ ఫ్రమ్ హార్వర్డ్. మరి ఎందుకు వీడి చెల్లిని లవ్ చేసావు?
లేదు మావా, నాకు అనిపించింది, నీకు అనిపించలా? రాధ మా కాలేజీలోనే చదువుకుంటోంది. ఫౌండేషన్ డే ఫంక్షన్ కి నేను వెళ్ళినప్పుడు చూడగానే రాజుకుంది. కాదు స్టేజ్, అప్పుడు రాధ పరిగెత్తుకొచ్చి నా చేయి పట్టుకుని రోల్ చేసి నా లైఫ్ ని సేవ్ చేసింది. అప్పుడే మాకు లవ్ పుట్టింది. తెలుసురా, నువ్వు బాగా బలిసున్నవాడివనే అనుకున్నాను. ఒక అమ్మాయిని పెళ్లి చేసి మోసం చేయడానికి నా చెల్లెలే నీకు దొరికిందా? లూస్ నాయలా, వాడెక్కడ వదిలేస్తా అన్నాడు పెళ్లి చేసుకోవడానికి. నాకు తెలుసురా బావా, వెంటనే కాళ్ళ మీద పడితే అసహ్యంగా ఉంటుందిరా. కొంచెం కొంచెంగా బిల్డప్ ఇద్దాం అనుకున్నానరా. వాడి ద్వారా మనకి చాలా పనులు అవ్వాలి. నువ్వు ఎమోషనల్ అవ్వక, నువ్వు స్టార్ట్ చేయి. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటే ఇంటికి వచ్చి పెద్దలు ఒప్పించాలి సార్. అది కాకుండా పారిపో పారిపో అని మీ అమ్మాయి ఎలా చెప్తుంది సార్? తమ్ముడు, నా కూతురు తప్పు చేసి ఉండొచ్చు, అది వదిలే. కుర్రోడు బాగా చదివాడు, పెద్దంటి అబ్బాయిలా ఉన్నాడు, వాడికి మీ చెల్లి ఇవ్వడంలో ఏమిటయ్యా సమస్య? కనిష్టానికి ఒకటి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళన్నీ ఒప్పుకోవాలా? అది పర్వాలేదు మిత్రమా. పర్వాలేదా? చెప్పేయాలంత కోపం వస్తుంది. ఆయన పెద్దమని సాయి గారు చెప్పారు కాబట్టి ఆయన మాటకి మనం గౌరవం. అయ్యా, పెళ్లి కొడుకు ఒప్పుకుంటే చాలదు, నాకు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒప్పుకోవాలి. ఏంటి, కుటుంబాస్తి మొత్తం కావాలా? వాళ్ళిద్దరికి బెనిఫిట్ కదా. మా అమ్మా నాన్నలకి రాధ గురించి తెలుసు. 2 డేస్ లో వాళ్ళు అస్సాం నుంచి వస్తున్నారు. సరే, ఒక పని చేయండి, మీ అమ్మగారిని ఇక్కడికి రమ్మను, మీ అమ్మ నాన్న కూడా ఇక్కడికి రాని, ఇక్కడే మనం అన్ని మాట్లాడేసుకుందాం. నేను కూడా ఎలాగైనా అమ్మతో మాట్లాడి ఒప్పిస్తానయ్యా. థ్యాంక్ యూ. కూడా మీరు చెప్తున్నారు కాబట్టి అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు. నువ్వు పద ఇంటికి వెళ్దాం. నేను ఇంటికి రాను. ఇంటికి వెళ్తే అన్నయ్య మనసు మార్చుకుంటాడు. నువ్వు మార్చుకున్నా కానీ మీ అన్నయ్య మనసు మార్చుకోడు. వీళ్ళతో అగేనిస్ట్ గా వెళ్ళడానికి మాకు బలం లేదు సార్. ఇప్పుడే ఇక్కడే డెసిషన్ తీసుకుందాం. సరేనయ్యా, వాళ్ళందరూ వచ్చే వరకు మన ఇంట్లోనే ఉందాం. పదండి. ఏ సింగం, అందరిని తీసుకురా. నా చెల్లెలు నిరూపించుకుందిరా, నా రాజా సిక్కే లేదు కదా నీకు. ఎవర్రా మీరు, ఊసరు వెళ్ళున్నారా? చిటికలో మారిపోయారు కదరా. దయచేసి నా టాక్సీ డబ్బులు ఇచ్చేయండిరా, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇలాగేనా? నువ్వెందుకు ఏడుస్తున్నా? మరి ఆడవకుండా స్పేర్ టైర్ కూడా తీసుకురాలేదు తెలుసా? మేము మాత్రం డిక్కి నిండా డ్రెస్ తోనా వచ్చా? లేచిపోయింది నీ చెల్లెలు, నువ్వు పిచ్చోళ్ళ తిరగొచ్చు, నేను ఎందుకు తిరగాలయ్యా? దీనికి ఎందుకు నా చెల్లెలు లేచిపోయింది అంటావు? ఇప్పుడు నీకు డ్రైవర్ కావాలంతేగా, నువ్వు నా చేసుకో, నేను నీ చేసుకుంటాను. చీమల చేత ఎలుకల చేత కొరికించుకుని చేస్తాను గానీ పక్కనోడి అండర్ వేర్ వేసుకునే అంతగా దిగజారలేదు ఈ తిలకం. పక్కనోడి అండర్ వేర్ కన్నా నా తడిచిన డ్రైయరే బెటర్ లే. డ్రైయర్ కోసం పంచడాలని మాట్లాడుతున్నాడరా? మన డ్రైయర్ తో తలకిందలు వేలాడదీసిన కొత్త డ్రెస్ కూడా ఇచ్చి స్వర్గంలాగా ఇక్కడ మనల్ని స్నానం చేయించారు చూడు. ఈ ఊళ్ళో వాళ్ళు వేరే లెవెల్ రా. ఎవర్రా వీడు మొగలు స్నానం చేస్తుండో చూస్తున్నాడు? ఉపదేశి వీడియో ఆన్లైన్ లో పెట్టారు కదా. మీరు ఎఫ్బి లో ఉన్నారా అన్న? ఉన్నాను. సింబియర్ కరికాలన్ 820 ఫాలోవర్స్. ఐ యామ్ రాజు, బిగ్ బ్రదర్. 120 ఫాలోవర్స్. ఇప్పుడు నిన్ను అడిగారా? ఐ యామ్ ఓన్లీ టిక్టాక్, నో ఎఫ్బి. 0 ఫాలోవర్స్. ఏయ్, 4 ఆంటీలు ఫాలో అవుతున్నారయ్యా. ఎవరు, మీ నాన్న ఫ్రెండ్స్? నా అభిమానులు అయ్యా. అవును, మీరిద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారా? అది మీకు ఎలా తెలుసు? ఎఫ్బి చెప్పిందిలే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. దేనికి? మనందరం కలిసి మెలిసి ఉన్నాం కదా, ఊరికే చెప్పండి. మనందరం ఒకటైపోయాం కదా, ఊరికే చెప్పండి. 6279 7299. బిట్ గ్రూప్ అడ్మిన్ అయింటాడా? మీకు వాట్సాప్ పంపించాను, ఒకసారి చూడండి. వాట్సాప్? ఏంటి బ్రదర్, చూసినట్టు షాక్ అయ్యాడు. ఏదైనా కుట్టి వీడియోనా? కుట్టి వీడియో కాదురా, మన ఇద్దరు చెడ్డి వీడియో. ఏంటి అమ్మయ్యా, ఈ డ్రాయర్ వీడియోలో నేను లేను. నేను డ్రాయర్ ఆరబెట్టుకుంటూ కార్ లో ఉంటాను, మీరు త్వరగా రండి. ఇద్దరు మగాళ్ళు చెడ్డీలతో వేలాడుతుంటే వీడియో తీసాం, అసహ్యంగా లేదు? వేలాడే మీకే అవమానంగా లేనప్పుడు నాకెందుకు అవమానం? సరే, ఏదో అన్నయ్య బాడీ బాగుందని ఆశపడి తీసుంటావు, ఆ వీడియోని డిలీట్ చేసామా? ఉపయోగం లేకుండా 1 MB కూడా ఖర్చు చేయడు ఈ ఆరోగ్యం. 50,000 తీసుకొచ్చి మీరే ఈ వీడియోని డిలీట్ చేయండి, లేదంటే మీ ఆఫీస్ నుండి అమెజాన్ ప్రైమ్ వరకు మీ బండారం మొత్తం బయటపడుతుంది. రేపు ఇదే చోటుకి మీరు 50,000 రావాలి. మీ దగ్గర లేకపోయినా మీ చెల్లెల్ని కట్టుకుపోయే వాడి దగ్గర అడిగి మరీ తీసుకురావాలి. జాగ్రత్త. అయితే బయటికి రావే. సారీ బాబా, పరువు పోయిందన్న బాధతో నోరు రోల్ అయిందిరా. వచ్చి షుగర్ పేషెంట్ జాంగ్రీని చూస్తున్నట్టు చూస్తున్నావు. టెంపర్ టెంపర్ రా. నిజంగా చాలా కేడీ పిల్లవి నువ్వు. చెన్నైలో ఉన్నప్పుడు మోడర్న్ డ్రెస్ తో అదరగొట్టేసి
ఇప్పుడు ఇక్కడికి రాగానే పొద్దుగా దీపాలు పెడుతున్నావా? ఏ మర్యాదకు వెళ్ళిపోండి, చాలా కోపంగా ఉన్నాను. మేము అంతకంటే చాలా కోపంగా ఉన్నాం. అసలేంటి మీ సమస్య? మీ చెల్లెలకు అంత మంచి అబ్బాయి దొరికాడు కదా, ఫైవ్ స్టార్ హోటల్ వాకిట్లో నిలబడే అర్హత కూడా లేదు. ఫైవ్ స్టార్ హోటల్ ఓనరే అల్లుడవుతున్నాడు, ఊరికి వెళ్ళి గర్వంగా చెప్పుకోవచ్చు కదా. గౌరవం అదే అంతా పోయిందిగా, నీ వల్ల మీ మామయ్య వల్ల ఆ గుల్లోనే మా పరువు అంతా పోయింది. అరగంట సేపు చెడ్డితో వేలాడినందుకు ఓవర్ చేస్తున్నారు. అరగంట నుంచినందుకు ఒకటి వీడియో తీసి రీటెలికాస్ట్ చేస్తానంటున్నాడు. వీడియోనా? అవును, డ్రైవర్ తప్ప ఇంకేం లేకుండా తలకిందులు వేలాడటం, ఓ పంది 4K లో షూట్ చేసి అమెజాన్ లో రిలీజ్ చేస్తానని భయపడుతున్నాడు. చెడ్డితో వీడియోనా? ఏ అది కూడా లేకుండా తీయాలంటావా? రేయ్ హలో, ముందు నవ్వడం ఆపు. వాడు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తుంటే పైగా 50,000 అడిగి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎవరతను? ఈ వీడియోకి 50,000 అడుగుతున్నాడు? వాడి పేరు ఆరోగ్యం. ఆరోగ్యం మిమ్మల్ని బెదిరించే స్టేజ్కి వెళ్ళాడా? ఆరోగ్యం నీకు తెలుసా? ఓ తెలుసు, మా ఇంట్లో గేదెలకి స్నానం చేయిస్తాడు. దయచేసి ఆ సార్ చెప్పి మా వీడియోని ఎలాగైనా డిలీట్ చేయండి మేడం, ప్లీజ్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మగవాళ్ళ మానం కోసం ఆడదాన్ని హెల్ప్ అడుగుతున్నారు. హలో, వెరీ గుడ్. మేమేమీ నిన్ను హెల్ప్ అడగడం లేదు, నిన్ను హెల్ప్ అడిగేంత స్థితికి దిగజారిపోలేదు. నేను కాలు మీద పడి ఉండాలా? మీకు రేపు కదా అపాయింట్మెంట్ ఇచ్చింది, ఈ రోజు ఎందుకు వచ్చారు? పట్న పోలకే తొందర ఎక్కువ అన్నమాట, నిజమే. డబ్బులు ఇవ్వండి. అవును, నువ్వేంటి వీళ్ళతో పాటు అటు తిరిగి ఇటు తిరిగి మా ఇంటికి వచ్చిన అతిథులకి వీడియో తీస్తారు? వీళ్ళు అతిథులా? మీ ఇంటికి అతిథులు వస్తే డైర్ల మీద ఏలాడదీస్తారా ఏంది? అది అప్పుడు, ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లో గెస్ట్. ఏ గెస్ట్లేమో గానీ నాకు మాత్రం పేరు గేదె. నా పేరు ఆరోగ్య స్వామి. అది ఊర్లో మిగతా వాళ్ళకి, నువ్వు మాకు గేదెవే. ఆ ఫోన్ లో ఉన్న వీడియోని డిలీట్ చేయి. ఇదిగో ఇలా చూడు, నీతో కలిసి చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను. చెప్పుతో కొట్టనట్టు చూడు, కలిసి చదివావా? ఫస్ట్ స్టాండర్డ్ ఫెయిల్ అయిపోయి మా ఇంట్లో గేదెలు కడగడం మొదలు పెట్టిన వాడివి నువ్వు, నా క్లాస్మేటా. సరే, ఒకటో తరగతి వరకు ఒకటే స్కూల్ ఒకటే క్లాసు, నువ్వు బాగా చదివే పిల్లవి, యుఎస్ఏ లో సంపాదించుకుంటావు, నేను ఈ వీడియోలు తీసే కదా సంపాదించుకోవాలి. నువ్వు అనవసరంగా మాట్లాడొద్దు, మర్యాదగా నువ్వు ఆ అసభ్యకరమైన వీడియోని డిలీట్ చేయి. అదేమీ అడల్ట్ వీడియో కాదు. అయితే నెట్ లో పెట్టమని చెప్పనా? అడల్ట్ వీడియోనే డిలీట్ చేయరా? ఇదిగో ఇలా చూడు, జీఎస్టీ కట్టేటప్పుడు నీకు కమిషన్ గా ఇస్తాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళు. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు, ఫోన్ చూడొద్దు, దయచేసి ఫోన్ చూడొద్దు, చెప్పేది విను. చెప్పేది విను, ఫోన్ ఇవ్వు ప్లీజ్. ఊర్లో ఉన్న అందరూ స్నానాలు చేసే వీడియో అందులోనే ఉన్నాయి, ఇవ్వు. డబ్బులు తీసుకున్న మొదటి వ్యక్తి వినువేరా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే మా మామయ్యతో చెప్తాను, పేడెత్తడానికి చెయ్యి ఉండదు. పోరా పోరా. మీరు పెద్ద రౌడీలా ఉన్నారే, ఇంత కోపం చూపిస్తున్నారు? మీరు అంతకంటే బాగానే చూపించారు. హలో, ఆ వీడియోని డిలీట్ చేయండి ముందు. ఎందుకు? ఎందుకంటే అతని చెల్లి పెళ్లి అయ్యేంత వరకు మీ ఇద్దరి మానం నా చేతిలో ఉంటుంది. హలో, ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరిస్తే ఏం చేస్తా? ఏం చేయలేను, ఊరికే క్లారిటీ కోసం అడిగాను. ఆ వీడియో డిలీట్ కాకుండా జాగ్రత్తగా చూసుకో, అప్లోడ్ మాత్రం చేయకే. అదంతా మీ ప్రవర్తనలో ఉంటుంది. ఏంట్రా, పిల్లి దగ్గర తప్పించుకుని పులి దగ్గర ఎగురుకున్న కథలా అయిపోయింది బాబా? ఎలాగైనా మెమరీ కార్డు తీసుకుని వీడియోని డిలీట్ చేయరా, బతిమాలతే రెచ్చిపోతుంది. మన ఇద్దరు మగాళమేగా, అండర్వేర్ లోనేగా ఉన్నాం, టెన్షన్ పడకు బాబా. నీకు పర్వాలేదు, నీది జాగీరా, నాది చిల్లులు డ్రాయర్. చెన్నైకి వెళ్ళిన వెంటనే బొక్కల్ని పూర్తి చేద్దాం. రాజీ, ఏమంటున్నావరా? పెళ్ళా? టెన్షన్ పడకమ్మా. అమ్మా, మన రాధా మనకు తెలియకుండా ఒక అబ్బాయిని లవ్ చేసింది, అతన్ని పెళ్లి చేసుకుందామని ఇంట్లో వదిలి పారిపోయి వచ్చింది. బాగా ఎంక్వైరీ చేశాను, అబ్బాయి బాగా డబ్బున్నవాడు, అందువల్ల ఏ ప్రాబ్లం లేదు, మనం ఇది ఖాయం చేసుకుందాం. రాజీ ఏంట్రా? అమ్మా, ఏ భయం అక్కర్లేదు, నేను రెడ్ బస్కి 2 టికెట్లు బుక్ చేస్తాను. నువ్వు తిన్నగా కొడైకెనాల్ కౌంజీకి వచ్చి చేరు. వివాహ భోజనంబు విందైన వంట సొద్దలుప్మా, ఎండి చేపలుసు వేడిగా ఉంది. ఏంటి కాస్త లేట్ గా వచ్చింటే పెళ్లి భోజనం కూడా చేర్చి తినుండొచ్చు, దానికి అదృష్టం లేదు. పెళ్లి భోజనం కంటే పరువే ముఖ్యం. తెలుకుని తిన్నాడా? ఎవరు ఆ మహానటుడా? ఆయన వంటగదిలోకి వెళ్ళి తింటూ యాక్టింగ్ కుమ్మేశారనుకో. నా చెల్లెలు? అమ్మాయా? ఆ అమ్మాయి అబ్బాయి తినేసి మేడ మీద జాలిగా మాట్లాడుకుంటున్నారు. ఈ టైంలో కబుర్లేంటి? అది నన్ను అడిగితే వెళ్ళి మీ చెల్లెల్ని అడుగు. నువ్వు తినెళ్ళి పడుకో, నేను వెళ్ళి ఏంటో చూసొస్తాను. ఉప్మా ఎండి చేపలుసు ఆరిపోతుంది, నా కుటుంబం పరువు రోడ్డు మీద పడుతుంది. తర్వాత మనిద్దరం ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం.
నీరు దానం పక్క పక్కనే ఉన్నాయి. అయ్యో అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? జాతకం చూస్తున్నాను. రాహు ఒక ఇంట్లో, కేతు ఒక ఇంట్లో. నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు? వాళ్ళకి ఫస్ట్ నైట్ జరుగుంటే వాళ్ళు ఇలా జ్యోతిష్కం ఎందుకు చూసుకుంటారు? లేదయ్యా, తప్పేమీ జరగలేదు. ఊరికే మాట్లాడడానికి ఎందుకయ్యా? ఒంటరి రూమ్ అని ఎవరు చెప్పారు? టక్కు టక్కు అని శబ్దం వినిపిస్తోందా? అవును. ఆ మోల్లో చూడు, ఇలా దంచుతున్నారు. ఆవిడే బ్లాక్ క్యాట్, పేరు కాళికాంబ. కాపలాకున్నారు. నేను నోటీస్ చేయలేదు. ఇది బ్లాక్ క్యాట్. అవును, కావాలంటే టెస్ట్ చేసి చూడు. ఓ అలాంటవా? ముసల్దానా ముసల్దానా కాళికాంబ ఇవన్నీ. దానికి రెండు స్పీకర్లు అవుట్, రెండు కెమెరాను అవుట్. ఇది మీ ఊళ్ళో బ్లాక్ క్యాట్? అది కాళీ అమ్మ కాదు, కళ్ళు చెవులు కాళీ అమ్మ. మనం అనుకున్నట్టు ఎటువంటి అపరాధం జరగలేదు కదా? లేదు లేదు, అదొక్కటారా ఇక్కడ జరుగుతోంది. నీ రూమ్ ఎక్కడ? రూమ్ ఎక్కడ? రాధారూమ్ కి పక్క రూమ్, నేనే వేసిచ్చాను. అంతా నీ పనేనా? బావా, వీడిని తీసుకెళ్లి మన రూమ్ లో పడుకోపెట్టు. బయటకు వెళ్ళదు, వెరీ డేంజరస్ ఫెలో. నేను వీడిని తీసుకెళ్తాను, చెల్లిని డబ్బు అడుగు, క్యాప్టెన్ కాల్ చేస్తున్నాడు, ఉద్యోగాలు పోతాయి. వాళ్ళ చూడు నన్ను, ముందే చేతులు పట్టు నిన్ను. నేనుండొచ్చుగా? ఏమయ్యా, ముసలి దాన్ని తీసుకుని బయటికి వెళ్ళవయ్యా. నాకు పరువు చాలా ముఖ్యం, కానీ అంతకన్నా డబ్బు ఇంకా ముఖ్యం. నా కంపెనీ డబ్బులు 4 లక్షలు ఏవి? అన్నయ్య, ఈ చిట్టి చెల్లెల మీద ప్రేమ లేదా నీకు? నేను ప్రేమగా అడిగితే ఏదైనా కొనిస్తావు కదా. ఈ రక్త సంబంధ సినిమా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి కూడా నీకు తెలుసు. ఏం తెలుసు? అసలే తెలుసు నీకు మా గురించి? మీలా కోపడే అన్నయ్యలకి మళ్ళీ సర్దుకుపోయే చెల్లెళ్ళ గురించి ఏం తెలుసు చెప్పు. నాలాంటి ఒక నార్మల్ అమ్మాయి ఫార్మల్ అబ్బాయిని సెట్ చేయడం అంత తేలికైన విషయం ఏం కాదు. లింగంపల్లి నుంచి కుక్కడ్పల్లి రావడం ఎంత కష్టమో తెలుసా నీకు? తినడానికి తిండి లేక శక్తిమాన్ చూడాల్సిన వయసులో ముద్దు దొరుకుతుందిలే అని స్కూల్ కి వెళ్లి శని ఆదివారాలను కూడా చూడకుండా, ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా వెళ్లకుండా అమ్మకి తోడుగా మార్కెట్ కి వెళ్లి చేపలు కడిగి అక్కడ 5-10 నొక్కేసి ఈ ఫేస్ ని తెల్లగా చూపించుకోవటానికి ఫెయిర్ అండ్ లవ్లీ కొని రాసుకుని తెలుపు కాకుండా నలుపు కాకుండా మధ్యలో చామంచాయిగా ఒక రంగు కనబడుతుంది, దానికి లిప్స్టిక్ రాసుకోవడానికి కూడా డబ్బులు లేక పాత సినిమాలో నటించే హీరో లాగా సాలిడ్ గా 1 అవర్ ఒకే చోట నిలబడి పెదాలని కరుచుకుని ఎర్రగా చేసి తెగిపోయిన చెప్పులకి ఫెవిస్టిక్ అంటించుకుని కాళ్ళ దగ్గర ఎండి చేపలను పెట్టి షేరాటోలు ఎక్కి దిగి కాలేజ్ కి వెళ్తే అక్కడ రామ్ చరణ్ లాగా, జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి మన రేంజ్ కి తగ్గట్టుగా మామూలుగా ఉన్నవాడిని మాట్లాడి కరెక్ట్ చేసే లోపల ఒక చెత్త మొహంతో ఉన్నవాడు కూడా పోయిన టైర్ని చూసినట్టు చూస్తాడు. అలాంటి వాళ్ళందరినీ పక్కన పడేసి 1000 ఫోటోస్ ని సెలెక్ట్ చేసి అందులో 999 ఫోటోస్ ని డిలీట్ చేసి చివరిగా ఒకటి ఓకే చేసి దానికి పెయింటింగ్ చేసి టింకర్ చేసి ఫేస్బుక్ లో డీపీగా పెడితే ఆ తర్వాత దాన్ని ఎవడైనా చూడకపోతాడా అని ఎంతో ఆశగా చూస్తున్నప్పుడు జాలిపడి ఎవడో ఒకడు నా కోసం హార్ట్ సింబల్ పెడతాడు. వాణ్ణి చూసి మాట్లాడి కరెక్ట్ చేసి లవ్ చేసి కోతి పిల్లని తీసుకువెళ్ళినట్టు తీసుకువెళ్లి హుండెని పగలగొట్టి అందులో 5-10 నొక్కేసి సొంత రోజులేసి పొరుగురెళ్ళి పెళ్లి చేసుకుందామని చూస్తే బిర్యానీని వాసన చూసి కనిపెట్టి కుక్కలాగా నా వెనకే వచ్చి నన్ను పట్టుకుంటావా? అలాగాని నన్ను గారాభంగా పెంచినటువంటి నిన్ను చూసి కొంచెం కూడా మనసాక్షి లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతానా? అన్నయ్య, అన్నయ్య ముందు కూర్చోనండి. అయ్యో, నువ్వు ఆడ ఎన్టీఆర్ లా ఉన్నావు కదవే. అయ్యో, డబ్బున్న వాడిని పడేయడమే కాకుండా ఏం యాక్టింగ్ చేస్తున్నావే? ఎక్కడ నా కంపెనీ డబ్బులు 4 లక్షలు? అది డబ్బుగా చేతిలో ఉంటే ఖర్చు అవుతుందని జాగ్రత్తగా ఉంచాను. ఎక్కడ 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 పెట్టావు? 1 మినిట్. తాళి చైన్ 4 లక్షలు, 12 తులాలు. అమ్మాయి కూతురు కూడా 12 తులాలతో తాళి చేయించుకోదు కదవే. తాళి చైన్ కొంటానని కుక్క చైన్ కొన్నావేంటే? నిన్ను నీ సంగతి చెప్తాను.
రాదు. మీ అన్నయ్య డెడ్ బాడీ వేలు కట్టినట్టు నా బటన్ వేలు తన బటన్ వేలు కలిపి కట్టేశాడు. టైట్ గా ఉందని పంచి విప్పేశాను, కానీ తన చెడ్డీతో వదిలేశాను. సో క్యూట్. థాంక్ యూ. సెమీ అయ్యో, పంచతో పాటు వెళ్ళిపోయాడే పొర్రదేశి. సిగ్గులేని కదలు, అప్పుడప్పుడు నా పంచ లాగేస్తున్నారు. అయ్యో, ఈ చలిలో బొళ్ళంతా ఒడుకుతోంది. ఈ చలిలో ఇద్దరు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారో తెలియట్లేదే. వీడి పంచ లాగేస్తావంటే వీడికి అసలు చలే వేయదు. ఒరే అగోడి, కోట కొడితేనే చలి ఆగదు, నువ్వు ఇలా పడుకునే వెంటయ్యా. తను ఇక్కడ కూడా వచ్చేస్తున్నాడు, అక్కడ ఇంకా డార్క్ గా ఉంది. కమాన్. బావా, బావ మరిదలకి దోగడు మూతలాట ఆడడం అలవాటు అయిపోయింది. ఎవరు మీరు? మీకేం కాలేదుగా, వదలదు. ఎవరా మీరు? ఎవరు వాళ్ళు? నాకేం కాలేదమ్మా, నీకేం కాలేదుగా. సడన్ గా ఇద్దరు కత్తులతో వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారో ఏమో అర్థం కాలేదు. ఆ కుర్రాడు వచ్చి నన్ను కాపాడాడు, వాళ్ళు ఎలా వెళ్లారో కూడా తెలియటం లేదు. ఏమైందయ్యా? పారిపోయారు. పారిపోయారా? ఎక్కడ పారిపోతారు? రే రండ్రా. ఏం కాలేదుగా తమ్ముడు, త్వరగా రండ్రా. ఎక్కడికి వెళ్తున్నారు? రే, మీరెక్కడికి వెళ్ళారా? నిద్రపోతున్నాడు, లేపి మా చెల్లెలు లేచిపోయింది రా, వెతుకుదామని తీసుకొచ్చాడు. నీ చెల్లెలు ఎన్నిసార్లు లేచిపోతున్నా? లోపలికి ఎవరో చొరబడి అయ్యగారిని చంపబోయారా? చెల్లెలు కనపడలేదు, అన్న కనపడలేదు. ఎవరి బావా? నా చెల్లెల. ఏంటి స్పీడ్ గా వచ్చి గుమ్మం దగ్గర నించుడిపోయారు? రండి లోపలికి వెళ్ళి చూద్దాం. తెలీదులే. రే, పిలవండ్రా. చంగల్రాయుడు, చంగల్రాయుడు. ఎవర్రాదే నన్ను పేరు పెట్టి పిలిచేది? అది అయ్యగారు ఊర్లో పిలిచింది. మేమైతే అక్కడెక్కడో చూస్తారండి. రండియ్యా. అందరూ వచ్చి నా గుమ్మం ముందు నిలబడ్డారు. ఆడు చచ్చిపోయాడా? ఆ కబురు చెప్పడానికి వచ్చారా? నోటుకొచ్చినట్టు వాక్కు. మా మామయ్యని చంపడానికి హంతకులు ఇద్దరు ఇంట్లోకి దూరారు. ఈ తమ్ముడు అడ్డుకున్నాడు, తప్పించుకుని పారిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో చూడడానికే వచ్చాం. ఇక్కడికి వచ్చారా? ఓ విషయం చెప్పు, ఆడేమన్నా నీకు బావా బామర్దా? ఓ మంచి కార్యం జరిగేటప్పుడు ఎందుకు మధ్యలోకి వస్తున్నావు? అనవసరంగా మాట్లాడకు. వాళ్ళు లోపల ఉన్నారా లేదా అది మాత్రం చెప్పు. ఈ ఊళ్ళో వాళ్ళు ఎప్పుడు నా మాట నమ్మారు? ఇల్లు తెరిసే ఉంది, మీరెళ్ళి ఎత్తుక్కోండి, పోండే. ఇంకేంటి ఆయనే చెప్పారుగా, రండి లోపలికి వెళ్ళి. తమ్ముడు, ఇది మీకు అర్థం కాదు. ఆయన ఇంట్లోకి వెళ్ళకూడదు, ఆయనతో మాట్లాడకూడదు. ఇది మామయ్య గారి తీర్పు. హైకోర్టు జడ్జా, ఈ టైంలో ఇలాంటివన్నీ పట్టించుకోవద్దండి. నువ్వు పదరా. ఏదో మాట్లాడుతున్నారు, ఈ ఊరులోగా రాకూడదు. నేను బయట ఊరు వాడిని, నేను రావచ్చుగా. నేను వెళ్ళి చూస్తానండి. ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? అది
గాల్లో కొట్టుకొని వచ్చుంటది. సింగం, ఇది హంతకుడు మొఖాన్ని కట్టుకున్న కర్చీఫ్. ఒకటి, వాళ్ళు తెలిసే ఇంట్లోకి చొరబడి ఉండాలి, లేదా తెలియకొచ్చుండాలి. అది వాళ్ళని పట్టుకుంటే తెలిసిపోతుందిలే. రండి. నువ్విప్పుడు ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? నాకు కళ ఉంది, లక్ష్యం ఉంది. ఏంటే పెద్ద లక్ష్యం కళ అంటూ? ఒక అమ్మాయి కళ కుటుంబాన్ని ఏర్పరచుకోవడమే, అదే తల్లిదండ్రుల కళ కూడా. ముందు దాన్ని నెరవేర్చు. నానా, ఏంటి నానా ఇది? మాట్లాడేంటి? అమ్మ చూడండి, బుద్ధి లేకుండా మాట్లాడుతోంది. ఏయ్ పళ్ళు రాలిపోతాయి. నన్నేం చేయమంటావమ్మా? నన్నేం చేయమంటావు? కాలేజీకి వెళ్ళి చదవాలన్నావు, జాయిన్ చేశాను. హాస్టల్లో ఉండే చదువుతానన్నావు, జాయిన్ చేశాను. చదువు అయ్యాక పనికి వెళ్తానన్నావు, దానికి ఒప్పుకున్నా. ఇప్పుడు పోయిన వారం నానా నేను అమెరికాకి వెళ్తాను, నా టాలెంట్కి దొరికిన పని అలా అని చెప్పావు, దానికి ఒప్పుకున్నా. ఇలా నువ్వు చెప్పిన దానికంతా తల ఊపాను కదా. అప్పుడు తను ఊరికేనే కదా ఉంది. ఇప్పుడు తన ఇష్టానికి నేను తల ఊపుతాను, నువ్వు ఊరికే ఉండు. నానా, మిమ్మల్ని పర్మిషన్ అడిగిన తర్వాతే కదా వెళ్తాను అన్నాను. 2000 మంది పనిచేసే చోట మీ అమ్మాయికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది. ఇంకో 3 రోజుల్లో వెళ్ళాలి నాన్నా. ఇప్పుడు మీరు ఇలా అంటూ న్యాయం కాదు నాన్నా. ఏదమ్మా న్యాయం కాదు? నా కూతురు బయట ఊర్లో ఉన్నా సరే చాలా గొప్పగా బతుకుతోందని నేను గర్వపడుతుంటే ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి ఊరి మధ్యనే ఏం పెంచుతున్నాయని కూతుర్ని అని అడిగారు. నేను అడిగానా? నీ వయసులో ఈ ఊర్లో ఒక అమ్మాయి భర్త లేకుండా ఉందంటే ఒకటి వితంతువుగా ఉండాలి, లేదా పనికిరాణిదల్లా ఉండాలి. అయినా నానా నేను జీవితంలో ఏదో సాధించాలి, నాకు పెళ్లి వద్దు అన్నావు. దానికి నేను ఒప్పుకున్నాను. నేను అడిగానా? నేను అడిగానా? అడిగానా? ఇప్పుడు ఆఖరిగా ఒకటి అడుగుతున్నాను, చేతులెత్తి అడుగుతున్నాను. ఈ అమెరికానంతా వదిలేసి మేమిద్దరం చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని చక్కగా సంసారం చేయి. నన్ను నమ్మడం లేదా? ఎలా నమ్మమంటున్నావు? ఎలా నమ్మమంటావు? 500 కిలోమీటర్ల అటువైపు ఉన్న ఒక అన్నయ్యని ఒక కుక్కలా చెల్లెల్ని వెతికేలా చేశావు. 5000 మైళ్ళు దాటి నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో వెనకలు వచ్చి చూడడానికి నాకు బలము లేదు, నాకు ధైర్యము లేదు. నన్ను వదిలే. మామయ్యా, మామయ్యా, ఒక సర్ప్రైజ్. వాడి మొహం గుడ్డ దొరికింది. అతి త్వరలో వాడి ముఖాన్. మీ మొహం ఒకలా ఉందేంటి? ఓ, ఏదో ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. లేదల్లుడు, సరైన సమయానికి వచ్చారు. మన ఆంబులకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాం. అలాగా? సూపర్ మామయ్య. అది పెళ్లి కాదు మామ, ఉత్సవం. పెళ్లి ఊరేగింపుకి ఏనుగు గుర్రం ఏది లేదు. ఆ పెళ్లి కొడుకు నా భుజాల మీద మోస్తూ ఊరు మొత్తం తిరుగుతాను మామ. ఉందాగా వెదవలా మాట్లాడకరా. పెళ్లి కొడుకు నువ్వేరా? నేను పెళ్లి మామయ్య. రే, ఊరికి దున్న పొదల నిల్చొక్కు మామయ్య. మామయ్య అంటూ పెళ్లి పనులు చూడు పో. లేదు మామా, నేను చెప్పేది కాస్త. అకయ్య, మామయ్యకి కొత్తగా మందు అలవాటు అయినట్టుంది, అయినా ఇలా బాగుతున్నారేంటి? రే, తిట్టలేదురా, సరిగ్గా చెప్పారు. నువ్వేంటక్క ఆంబల్లో ఒక మాట? దానేంట్రా అడిగేది? మనల్ని అడిగి అది అన్ని పనులు చేస్తోందా? నువ్వు తట్టుకున్నట్టు ఈ ప్రపంచంలో ఎవరు దాన్ని తట్టుకోలేరా. వెళ్ళి పని చూసుకో. అక్క, అయినా కూడా వయసు తేడా అంటూ ఉంది కదా. ఏంట్రా వయసు తేడా? మన అమ్మ నాన్నకి వయసులో 15 సంవత్సరాల తేడా ఉంది, నీకు దానికి 8 సంవత్సరాల తేడా. అవన్నీ అవే సర్దుకుంటా. నువ్వు కూడా ఇలా అక్క. అంబల్, తెలుసు నువ్వు ఇలాగే కోపంగా చూస్తావని. అయినా కూడా అక్క కోసం మామ కోసం నేను నిన్ను చేసుకుంటా. ఇలా చూడండి, వయసు పెరగ్గా పెరగ్గా భగవంతుడు బట్టతలనే ఇస్తాడు, కానీ నీకు జీవితాన్నే ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇక నుండి ఇలాంటి పనులు చేయనని నాకు ప్రమాణం చెయ్యి. ఏంటి? కత్తులు కటార్లయ్యా. రిటైర్డ్ అయ్యే వయసులో అందరికీ పెన్షనే వస్తుంది, కానీ నీకు వైఫ్ సన్ను రాబోతున్నారు. కాబట్టి ఇక నుండి పాకు దమ్ము మందు వదిలేస్తానని ప్రమాణం చెయ్యి. నలభై ఏళ్ల వయసులో 4 అడుగుల కత్తిని ఎత్తాలంటే ఆయాసం వస్తుంది, కానీ నీకు ఇప్పుడే మొదలు కాబోతోంది. కాబట్టి సంసారం కోసం మిగతా సన్నాసి పనులు చేయనని ప్రమాణం చెయ్యి. మిమ్మల్ని అనుకుంటేనే అయితే దీనికి మీకు ఏ సంబంధం లేదంటారు. ఉందని దేని బట్టి చెప్తున్నారు? దీని బట్టే.
బాబూ ఇలాంటి గుడ్డలు బోల్డ్ ఉన్నాయి మా ఇంట్లో. అది రాసి అయిన కలర్ మాకు. ముక్కు తుడుచుకోవడం, బండి తుడుచుకోవడం, అన్ని తుడుచుకోవడం దీంతోనే చేస్తూ ఉంటాం. ఇలా చూడండి, మీరు 7 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడే తిరిగి వచ్చారు. జాగ్రత్త, పగ అనేది ఎప్పుడూ లోటునే కలిగిస్తుంది. అవునరా, నాకు అదే కావాలి. భార్య మట్టు కాదు, ఆస్తిపాస్తులు కూడా పోయాయి. పోగొట్టుకోడానికి ఇంకేమీ లేవు. కానీ ఆడి దగ్గర బోల్డ్ అంత ఉంది సార్. ఖచ్చితంగా ఇతనే చేసి ఉంటాడు సార్. లోపలేసి 4 తగిలించండి సార్, మొత్తం కక్కుతాడు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సెంగల్ వరాయన్. ఏదో ఊరికే మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నువ్వు? ముక్కలు ముక్కలుగా కొట్టేస్తాండి. ఏయ్, నువ్వు బయటండు, మాట్లాడొస్తాను. పో, వెళ్ళు. ఏమంటున్నాడు? ఇలాంటి ఖర్చుఫ్లు ఆయన దగ్గర 20 ఉన్నాయట. వాడేం చేయలేదు అంటున్నాడు. ఈ బూళ్ళోనే మా మామయ్యని చంపాలనుకునే ఒకే వ్యక్తి అదిగో ఆ సెంగల్ వరాయుడే. అంత పెద్ద గొడవ ఏంటి మీ మావయ్యకి సెంగల్ వరాయనికి? అదా, 10 సంవత్సరాల ముందు మా మామయ్యకి ఆపోజిట్గా ఈ సెంగల్ వరాయుడు ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడ్డాడు. ప్రసారం అదిరిపోయింది. సెంగల్ వరాయుడు దీన్ని ఎలక్షన్గా చూడకుండా తన గౌరవాన్ని నిలబెట్టే పోటీగా చూశాడు. మామయ్యకి మంచి పేరుంది, సెంగల్ వరాయుడు దగ్గర డబ్బు ఉంది. మామయ్య వాగ్దానం చేశారు, సెంగల్ వరాయుడు ఓటుకి ఇంత డబ్బు ఇచ్చాడు. డబ్బుతో గెలిచేద్దామనుకుని తప్పుడు లెక్కలేసిన సెంగల్ వరాయుడికి పెద్ద దెబ్బ. ఎలక్షన్లో ఓడిపోయాడు. కానీ వాడు ఒక ఓటు తప్ప 2 ఓట్లు పొందలేదు, ఓడిపోయాడు. ఓసారి అనుకోండి, వాడి పెళ్ళాం పిల్లలు కూడా ఓటేయలేదు. ఆ కోపంతో అందరినీ కొట్టి తరిమేసి తన్ను మోసం చేసిన ప్రజల మీద పగ తీర్చుకోవడానికి ఊరిబావిలో విషాన్ని కలిపాడు. 2 చనిపోయారు. ఊళ్ళో వాళ్ళందరూ వాంతులు చేసుకున్నందువల్ల అతన్ని జైల్లో వేశారు. 7 ఏళ్ళు జైలు శిక్ష పూర్తయి ఇప్పుడు బయటకు వచ్చాడు. రండి ఇన్స్పెక్టరు. కోపడ్డాడా భయపడ్డాడా? ఎక్కడా, నసగళ్ళ ఉన్నాడు, నోరే తెరడం లేదు. అడిగితే వెటకరంగా మాట్లాడుతున్నాడు. తెలుసుగా, అతను అరెస్ట్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలి కదా. ఇతన్ని పట్టుకునే కంటే ఇతను పంపిన మనుషుల్ని పట్టుకుంటే బెటర్. సార్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎలా ఉంది మా ఊరు? చాలా మంది స్వర్గం నరకం ఎక్కడో ఉంటుందనుకుంటున్నారు, కానీ అది మన చుట్టూ ఉన్న చోటే, మనతో పాటు ఉండే మనుషులతోనే ఉంటుందని ఎవరికి తెలియట్లేదు. మీ ఊరు స్వర్గం. స్వర్గానికి వెళ్లడం ఎలాగైతే కష్టమో, మా ఊరు నుండి స్కూల్కి వెళ్లడం కూడా అంతే కష్టంగా ఉండేది. ఏమీ లేని చోటి నుండి వచ్చి మనకి ఈక్వల్గా ఉంది అని అందరూ అనేటప్పుడు నాకు గర్వంగా ఉంటుంది. గర్వంగానే ఉండండి, గెలిచే అమ్మాయిలకి అదే అందం. కాకపోతే నువ్వు మాత్రం 10-15% తగ్గించుకుంటే బాగుంటుంది. నాకు నా గురించి బాగా తెలుసు. మీరు చూస్తున్న అంబల్ కాదు నేను, నా కళ వేరు. తెలుసు తెలుసు, మీ మావయ్య కూడా చెప్పారు, యుఎస్కి వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, అదే కదా. వాళ్ళకి అంతే అర్థమవుతుంది. వాళ్ళకి అమెరికా అంటే ఒక చోటు, నాకది లక్ష్యం. ఆడవాళ్ళకి పెద్ద పెద్ద కోరికలేముండవు, వాళ్ల కళ తీరితే అంతే చాలు. కరెక్టే, నీకు ఒక కళ ఉన్నట్టే అందరికీ ఒక కళ ఉంటుంది. నాకు ఒక కళ ఉంది, రాజుకు ఒక కళ ఉంది, మీ అమ్మకి, మీ నాన్నకి, అంతెందుకు మీ మావయ్య కూడా ఒక కళ ఉంది. మాట్లాడకుండా మీ మావయ్యని పెళ్లి చేసుకుని అందరి కళని నెరవేర్చి. ఏంటి పెళ్ళ? నో వే. ఏయ్, నువ్వు ఇప్పుడు పెళ్ళు తట్టి వాళ్ళందరూ బాధపడతారు కదా. మిగతా వాళ్ల సంతోషం కోసం నా కళను వదులుకోలేను. నువ్వు అదేగా చేశావు, రాధ ప్రేమ కోసం రాజు కళ్ళని చెడగొట్టావు కదా. రాధ కోసం రాజు ఎందుకు కళలు కనాలి? అది తన లైఫ్, తన లవ్, తన డ్రీమ్. నువ్వే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి అంత కన్ఫ్యూజ్ చేసేసావు. ఏం కన్ఫ్యూజ్ చేశాను? నీ ఫ్రెండ్ కి నువ్వు చేసే హెల్ప్ కరెక్ట్ అయితే నా ఫ్రెండ్ కి నేను చేసే హెల్ప్ కరెక్టే. ఇప్పుడు నువ్వు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నావు. నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బాగా ఇరికించేశావు. మా నాన్న ప్రాణం కాపాడినందుకు మా నాన్నకి నీ మీద చాలా గౌరవం ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు. నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి నిన్ను లవ్ చేస్తున్నట్టుగా ఎందుకు చెప్పాలి? అప్పుడే నాన్న ఈ పెళ్లిని ఆపుతారు, నాకు యుఎస్ కి వెళ్ళడానికి టైం దొరుకుతుంది. ఏమైంది నీకు? ఏదో రాధను తీసుకొచ్చి మీ నాన్న పేరు నువ్వే చెడగొడుతున్నావు అని చూస్తే ఇప్పుడు నన్ను కూడా మీ నాన్న పేరుని చెడగొట్టమంటున్నావా? ఏదో రాధ విషయంలో తొందరపడి పిచ్చి నిన్ను తీసుకున్నావు. నువ్వు టోటల్ గా పిచ్చిదానవా? యు ఆర్ క్రాసింగ్ ది లిమిట్. హలో, నా లిమిట్ నాకు తెలుసు. మీ ఇంట్లో అన్నం తిన్న విశ్వాసంతో చెప్తున్నాను, నువ్వు యుఎస్ కి వెళ్ళాలి. ఎంతగా మీ మావిని పెళ్లి చేసుకుని హనీమూన్ కి యుఎస్ వెళ్ళు. చీ బ్లడీ మేల్ షావనిస్ట్. మా నాన్న, నువ్వు, నీ ఫ్రెండ్, మా మావయ్య, అందరికి మీరు ఆలోచించేదే సుపీరియర్. ఒక ఆడపిల్ల బాగా ఎదిగిందంటే దాని క్రెడిట్ కూడా మీరే తీసుకుంటారు. ఈ ప్రపంచాన్ని మీరే డామినేట్ చేయాలి. హక్కన్న పేరుతో తొందరపడి ఇష్టానికో నిర్ణయం తీసుకుని మీ నాన్నలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని ఏడిపిస్తున్నావు కదా, అదే చావనిస్ట్. సరే, ఈ మేల్ చావనిస్ట్ ని ఎందుకు హెల్ప్ అడగడానికి వచ్చావు? నాకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. యుఎస్ కెలా వెళ్ళాలో నాకు తెలుసు. గుడ్ బై. ప్రేమికుడి బాధలన్నీ
తన బాధలను తెలిస్తే వెళ్ళిపోవచ్చు కదా. లెక్కపెట్టి మనసు ఎంతో బాధపడ్డదే. చివరికి అన్నిటికి నేను కారణం అవుతుంది. దూరమయ్యే బంధాలన్నీ ఎగిరిపోయే ప్రేమలోన మొండితనం పనికిరాదులే. నీలో కూడా మనసుంది, లక్ష్యము ముందుంది, దాన్ని గెలవాలనే కోరిక రాదా? ఏంటమ్మా ఏం జరుగుతోంది? అది కాదు మ్యామ్, ఒక ఎమర్జెన్సీ. ఏది ఇంపార్టెంట్, ఏది ఎమర్జెన్సీ నీకు తెలీదా? ఇంకా రెండు రోజుల్లో ప్రాజెక్ట్ విషయంగా నువ్వు యూఎస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ లో ఇంకొకరు పంపించడానికి ఇదేం ఉల్లుందర్ పేరు కాదు. నో మ్యామ్, ఐ యామ్ డెఫినెట్లీ గోయింగ్. నీకు కుదరకపోతే ఇప్పుడే చెప్పేసి. ప్లీజ్ ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ డు ఎవ్రీథింగ్. అలాగా సరే, నేను పెళ్లి కొడుకు డబ్బులు తీసుకొని రా. నేను పర్స్ తీసుకోవట్లేదు. ఆ తీసుకున్నానక్క. ఏమండి, వెళ్ళి డ్రెస్ తీసుకొస్తామండి. అలాగా సరే, నేను కూడా వీళ్ళతో వెళ్ళొస్తాను. అలాగా. ఏంటి మావా, ఏమైంది? లేదు, పత్రికలకి ప్రూఫ్ తీసుకురావాలన్నారు, అదే నిన్ను పంపాలని చూశాను. పెళ్లి కొడుకు పేరు మార్చేస్తారేమో. 42 సైజు, ఎల్లో కలర్, అంబలికి నచ్చింది. తెలుసులేరా, మర్చిపోకు. రే సింగం, వెళ్లే దారిలో ఆ డెకరేషన్ వాడిని చూసి వాడికి అడ్వాన్స్ ఇవ్వాలంటే. ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి ఏవో తీసుకోవాలట, నేను రావచ్చా? రా బాబు. సరేనండి. పక్కనే బస్ స్టాప్ ఉంది, వెంటనే జంప్ అయిపో. ఇప్పుడెందుకు నా మీద ఇంత ప్రేమ? నీ కళ నాకు అర్థం కాదు. ఆ కళ ఎవరిని బాధ పెట్టకూడదు అనుకున్నాను, కుదరలేదు. మీ నాన్నగారితో మాట్లాడేశాను సార్. అంబల్ పెద్దవాళ్ళకి తెలియకుండా రాధకి పెళ్లి చేయాలనుకోవడం తప్పే, కానీ తను నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నించుంది కదా. మీ అమ్మాయి అంటే అలాగేగా ఉండాలి. మీ అమ్మాయిని రాణిలా చూసుకోవాలి అని రే అని పగలని చూడకుండా ఎంతో కష్టపడి పెంచుంటారు. రాజకోట వరకు తీసుకొచ్చి ఆ జీవితం వద్దులే అని తిరిగి తీసుకెళ్ళిపోవడం న్యాయమా సార్? తమ్ముడు, నాలాంటి కూతుర్లు కన్న తండ్రులకి మీలాంటి కుర్రల్ని చూస్తేనే నచ్చదు. కానీ మీ విషయంలో మాత్రం మీరంటే నాకు చాలా నచ్చింది. మీ మీద నేను చాలా మర్యాద పెంచుకున్నాను, అది అలాగే ఉండాలని ఆశిస్తున్నాను. అందుకని ఇంతకు మించి మనం ఈ విషయం గురించి మాట్లాడద్దు. నిన్ను వాళ్ళు వెతికేలోగా నువ్వు నీ కళని వెతుక్కుంటూ వెళ్ళిపో. నా కోసం మాట్లాడేవా? నిజం చెప్పాలంటే మీ నాన్న కోసం మాట్లాడాను. ఆయన నీ మీద ప్రాణం పెట్టుకున్నారు. ఈ పరిస్థితిలో ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారు. ఈ పరిస్థితికి అదే కరెక్ట్ అనిపిస్తోంది. కానీ రేపు నువ్వు బాధపడడం చూస్తే మనిషి అల్లాడిపోతాడు. అదే నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి సంతోషంగా ఉన్నావంటే క్షమించి ఆయన కూడా నిన్ను స్వీకరిస్తారు. అందుకే చెప్తున్నా. నిజంగా చెప్పు, మా నాన్న కోసమేనా? నువ్వు నా గురించి ఆలోచించలేదా? ఇప్పుడు అది ముఖ్యం కాదు, టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. ఇదిగో తీసుకో. నువ్వు చెన్నై బస్ ఎక్కదు, బెంగళూరు వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు కనిపించట్లేదు అనగానే మీ నాన్న చెన్నైలోనే వెతుకుతారు. మీ ఆఫీస్కి ఫోన్ చేసి చెన్నై నుంచి వేసిన టికెట్ని బెంగళూరు టు యుఎస్గా మార్చుకో. బయలుదేరు. మర్చిపోను. హే, వెళ్ళి మొదటి నెల జీతంతో నాకు ఐఫోన్ కొని పంపు. బెంగళూరు బెంగళూరు బెంగళూరు.
బెంగళూరు 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 బెంగళూరు. ఏ అమలే అమలే, ఇదేంటి ఎక్కుతున్నా? దిగు దిగు, నా కొడుకు ఫ్రెండ్ ఆంబులే, వాళ్ళింటికి వెళ్తున్నావు. మేము చెన్నై నుంచి వస్తుంటే నువ్వేంటి బెంగళూరు వెళ్ళిపోతున్నావు? తీసుకెళ్ళడానికి వచ్చావా? ఏమా ఎక్కుతావా లేదా? వస్తున్నాను వస్తున్నాను. టికెట్ లేవని చెప్పి వచ్చిన అందరిని బస్ ఎక్కించేస్తావా? ఈవిడ సెంబియాల అమ్మా, నాకు అక్కలాడితి. అవును రాధ, నిన్ను నమ్మే పారిపోయి వచ్చిందా? తప్పే లేదు, ఈ వయసులో పారిపోకపోతే ఇంకే వయసులో పారిపోతారు. అంతేకాకుండా పెళ్లి కొడుకు డబ్బు గలడని సెంబి నాకు ఫోన్ లో చెప్పాడు. అవును నా కొడుకేడి. ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళలేదు, మమ్మల్ని తీసుకురావడానికి బస్ స్టాండ్ వచ్చింది. మాకు చెప్పి వెళ్ళొచ్చు కదా. కన్నా ఎలా ఉన్నారా? సన్నబడిపోయేవాడ్రా. అన్నయ్యదన్నా నీ మీద కోపడి చేయగానే చేసుకున్నాడా? ఎత్తుకు నెత్తి మీద పెట్టుకో, తన వల్ల మమ్మల్ని తలకిందులుగా డ్రైవర్తో వేలాడదీశారు. ఎక్కడ వాడు, ఎక్కడ వాడు మమ్మల్ని వేలాడదీసినాడికి చేయి నరకద్దు. అమ్మా ఇది వేరే ఊరు, మనం సెల్ ఫోన్ తీసుకుని పనికి వెళ్తాం. వీళ్ళు బాత్రూమ్ కి కత్తులు పట్టుకుని వెళ్తున్నారు. ఎక్కడ వాడు, చేయి రొగొట్టేస్తానంట. ఏయ్ అందరినీ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళు. పదా పదా. ఏంటి ఫెయిల్ అయిందా? మా అమ్మ వల్ల. అన్ని చాలా చక్కగా జరిగాయి, సంతోషమే కదా? చాలా సంతోషం అండి. దీనికే సంతోషపడకు, త్వరగా పెళ్లి చేయాలి. అవునరా. అయితే నేను బయలుదేరుతాను. సింగం దగ్గరుండి అన్ని చూసుకో, నేను వచ్చేస్తాను. సరే. ఎందుకైనా మంచిది, ఒక గ్రూప్ ఫోటోను అమ్మాయి అబ్బాయి ఫోటో కూడా తీసేయి. ఎందుకమ్మా? ఏదైనా గొడవ జరిగితే ఆధారం కావాలి కదా, అబ్బాయి గొప్పింటోడ్రా. అమ్మా నువ్వు దేవతవమ్మా, చెయ్యవు. సూపర్. అందరు కలిసి ఒక గ్రూప్ సెల్ఫీ తీసుకుందాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సెపరేట్ ఫోటో. మా ఊళ్ళో పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి ఫోటో తీసుకోకూడదు. అవును బాబు. బాబు వంట వాళ్ళు ఇలా మధ్యలోకి వచ్చి అస్సలు మాట్లాడకూడదయ్యా. వెళ్ళు వెళ్ళి వడలు ఉడికేలాగా చూడు. వడలు ఉడికాయో చూడాలా? నోరు చూడు, నేను ఇంటికి అల్లుండే. ఈ అమ్మాయిని ఇతనికి పెళ్లి చేస్తున్నారు. మీ ఇంట్లో నుయ్యుందా? సెంబి మీ అమ్మకు చెప్పు నా గురించి. నా కోపం వచ్చింది అనుకో, గూడని కూడా చూడను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని మధ్యలో నుంచోబెట్టండి. అంబల్ రండి. పెళ్లి వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళిపోయారు, పనులన్నీ పూర్తయిపోయాయి. తర్వాత మనింటి పెళ్ళే, ఏమంటావరా? ఇలా చూడు, మీ పెళ్లి కోసం చేసిన తాళి. ఓ వెరీ నైస్. ఆంబలేదో కోపంలో ఉన్నట్టుగా తన ఫ్రెండ్ చెప్పేసి వెళ్తుంది. అలాగా ఈ తాళి తీసుకెళ్లి చూపించి తనని ఓదర్ చేసిరా. ఆంబల్ అంబల్ అంబల్ నువ్వెక్కడున్నావా? అంబల్ 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 అంబల్. సరే మేడం మీద చూద్దాం. నా బంగారం బంగారం అంబల్. ఏమిటి, ఏమైందా అంబల్? ఎక్కడికి వెళ్తున్నావు రా, చెప్పేసి వెళ్ళు. అంబల్ అంబల్ ఇక్కడ మేడ పైన కదా ఉంది. మామయ్య అంబల్ కనిపించట్లేదు. మామయ్య ఏమంటున్నావు? అన్ని చోట్ల వెతికాను మామయ్య. తన పైనే ఉందిరా. పైకి వెళ్ళి కూడా చూశాను. లేదు. నువ్వు చూసావమ్మా? చూసారా మీరు? మీరు అది ఎక్కడికి వెళ్ళింది? అయ్యో నేను ఇప్పుడు ఏం చేయను. ఏడవ కక్కయ్య, ఏడుపు నాపు ఉందో. మామయ్య ఈ తాళి తీసుకోండి. నేను అంబల్తో రాలేదనుకో, మగానే కాదు. త్వరగా వెళ్ళు. అయ్యయ్యో కనుచూపు మేరలో ఎవడూ కనిపించడం లేదే. పెద్ద ఎవరో వస్తున్నారు, ఆయన అడుగుదాం. రే వాడు. అయ్యా 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 అయ్యా, ఇక్కడ అంబులెన్స్ ఎక్కడుందయ్యా? ఏదో కాలువ పక్కనే ఉందన్నారు, నేను కూడా తిరిగి తిరిగి వస్తున్నాను, ఆయాసం వస్తుందయ్యా. అలాగే బుసలాగుతూ ఇటువైపు. అవును నువ్వెవరు, అంబులెన్స్ ఎందుకు అడుగుతున్నావు?
అంబల్ అంబల్ ప్రింట్ ఎలా ఉంది? అదిరిపోయిందా? తన్న లవర్ మై నేమ్ ఇస్ మన్మద మన్మదుడు. నేను చేసుకోబోతున్నాను రా. నేను లవ్ చేసే అమ్మాయి నువ్వు చేసుకుంటాను అంటున్నా, సిగ్గులేదు? నేను కూడా అదే అడుగుతున్నాను రా. నేను చేసుకోబోయే అమ్మాయిని నీ లవర్ అంటున్నావే, నీకు సిగ్గులేదా? నా ఏంజల్ కనిపించట్లేదు, పైనుంచి కిందకి దిగి వచ్చి వెతుకుతూ ఉన్నాను. రెండు రోజుల క్రితం ఇద్దరు కుర్రాళ్ళు తన కిడ్నాప్ చేశారు, ఎంతవరకు రాలేదా? రెండు రోజుల రే, తను ఈ రోజే కనిపించకుండా పోయింది. రెండు రోజుల క్రితమే నన్ను పెట్రోల్ బంక్ లో కొట్టి పారేసి తను ఎత్తుకెళ్ళిపోయారయ్యా. వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఎక్కడ ఉంటారు వాళ్ళని? అమ్మకి ఫోన్ చేయండి బావ, వెయిటింగ్ అని. నేను ఫోన్ కలిపేది సెంబికి. సెంబిక ఏంట్రా? ఆమ్మల వాళ్ళ మావి ఫోన్ చేస్తున్నాడు. తీరా. హలో రే సెంబి. చెప్పండి సింగం. ఆమ్మల ఎక్కడ్రా? హలో మామ్స్, ఏమైంది? టెన్షన్ గా ఉన్నారు. రే ఎవరికి ఎవర్రా మామ్స్, ఆమ్మల ఎక్కడుందో చెప్పరా. ఆమ్మల ఎక్కడుందో నాకేం తెలుసు. చూడు, మరణ వాకు ముడిచాడు మన్మద. అర్థమైందా? చెప్పు మన్మద. మన్మదుడా? హలో మామ్స్, అదంతా పాత కదా. రే నువ్వు ఒక అబ్బగ పుట్టుంటే ఎక్కడున్నావో అక్కడే ఉండరా. హలో, మీ ఊర్లోనే ఉన్నాను, ముందు నువ్వు బయలుదేరరా. నీ తల తెంచేస్తానరా. ఏమంటున్నాడు రా వాడు? ఆమ్మలు కనిపించట్లేదు. ఆ పల్లని మీరు చూసుకోండి, ఈ అమ్మాయికి నాకు పెళ్లి చేస్తే ఓకే. చేస్తానరా, ముందు నిన్ను కట్టేస్తాను. తను కనిపించకపోతే మనమేం చేయగలనరా? ఆ పిచ్చ మన్మధుడు మనమే తన కిడ్నాప్ చేసామంటున్నాడు రా. వాడు కూడా మనం ఏదో ఇప్పుడు కిడ్నాప్ చేసినట్టు చెప్తున్నాడు. కానీ మనం తను కిడ్నాప్ చేయలేదుగా, తను ఎవరితో పారిపోయిందో. అనవసరంగా మాట్లాడుకు, తను అలాంటి అమ్మాయి కాదు. నాకు ఏదో తేడా కొడుతోంది. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం లేదమ్మా. ఏం లేదంటావు? నడి రోడ్లో కారు ఆపేశావు. అమ్మా వాళ్ళ ఇంట్లో ఏదో గొడవట, వాళ్ళ మావి నన్ను. ఏదైనా సరే మర్యాద చెప్పరా. అవును లూసే. బ్రో మనం తిరిగి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దామా? మళ్ళీ మొదటి నుంచా? రాదా, దయచేసి మీ ఆయన్ని ఊరుకోమను. మనకే తెలియకుండా మన కారులో ఎక్కుంటుందిరా. నేను వెళ్ళి చెక్ చేస్తాను. ఇటు చూడండి రా, పిచ్చోడు ఎలా తీసుకొస్తున్నారు. మనం చుట్టూ తిరిగి వచ్చాం అనుకుంటాను, వాళ్ళు షార్ట్ కట్ లో వాడిని మూసుకోమని చెప్పు. అయ్యో ఎక్కడ్రా మా ఇంటి దీపం? మీ కులదైవం కరుపు స్వామి అరవింద్ స్వామి నోరు మూయరా. ఓకే స్వామి. దైవం రే ఆంబల్ ఎక్కడ్రా? మామ్స్ ఒట్టేసి చెప్తున్నా, ఆంబల్ని మేము తీసుకురాలేదు. తీసుకురావడం కదా, ఎత్తుకొచ్చి ఉంటారు దొంగ విధవలు. నోరు మూసుకోవయ్యా. మీ ఊరికి వచ్చినప్పుడు ఆమ్మల్ని మేము కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చాం, అది మీకు తెలుసు. అదంతా పూర్తి అయిపోయిన కథ. అదేమీ అయిపోలేదు. ప్రతీకారం తీసుకోవడానికి నా లాలీపాప్ ఆమ్మల్ని ఎత్తుకొచ్చేసావు. హలో, ఆమ్మల్ని మేము ఎందుకు ఎత్తుకురావాలి? ఎందుకంటే ముందే బీచ్ లో ఉంచి నా ఆమ్మల్ని నువ్వు అవమానపరిచావు. మామూలుగా కాదు, దారుణంగా అవమానించాడు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు అంతా చెప్పేశాను, ఎవరు తప్పించుకోలేరా. రేయ్ నువ్వు చెప్పవరా. రేయ్ వెతకండిరా. పదండి. ఏమైందిరా? కార్లో లేదు. చివరిగా అడుగుతున్నాను ఎక్కడ్రా? మామ్స్ టెన్షన్ ఒకటే, ముందు వెళ్ళి ఇక్కడ నుండి పంపించేద్దాం. నేను మీతో పాటు వస్తాను, మనిద్దరం కలిసి ఆమ్మల్ని వెతుకుదాం. అయ్యో వదిలేస్తే పారిపోతాడు. ఇలా చూడు, ఇక్కడ నుంచి ఒక్కడు కూడా ముందుకేయకూడదు. ఇతనోడు చెప్పడానికి తిలకం నడిగర్ తిలకం బండి తీరా వెళ్దాం. నడిగర్ తిలకం అని పిలిచారు, ఇప్పుడే తీస్తాను. నేను వదులుతానా? ఇవ్వరాయిటు చెప్తూ. అయ్యో తాళం. అమ్మా ఈ చెత్తనే ఆమ్మల్కి తాళి కట్టాలి, చేయి జాగ్రత్త. విను, చెప్పినా సరే తాళం తీసుకుంటావా? కట్టిపడేంట్రా నువ్వు. బదరా అన్నా, వీళ్ళ నాన్న కదా, ఏ చేయాల్సింది? తన్ని ఎందుకు తీసుకొచ్చాం? తన్ని తీసుకొస్తే వాళ్ళ నాన్న వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు. అమ్మాయి కావాలంటే 20 లక్షలు అడుగు, డబ్బుతో వస్తాడు. వాణ్ణి వేసేద్దాం, దానికో 20 లక్షలు. దీన్ని బాంబేలో అమ్మేస్తే దానికో 10 లక్షలు. సో 50 లక్షలు మనకు వస్తాయి. ఎంజాయ్. హలో, మీ ఇంట్లో మీ అమ్మాయి ఉండుండదే? మేమే తీసుకొచ్చాం. 20 లక్షలు తీసుకొని పాత టీ ఫ్యాక్టరీ దగ్గరికి ఒంటరిగా రా. హలో హలో అమ్మా. అయ్యా హలో. యువర్ హ్యాండిక్యాప్ట్. నేను లౌడ్ స్పీకర్ లో పెడతాను. సరే పెట్టి చావరా. మామయ్య ఎక్కడ ఉన్నావరా? సెంబియన్ గ్రూప్ ని పట్టుకున్నాను మామయ్య, కానీ వాళ్ళమ్మ చెయ్యర కొట్టింది. అయ్యో బాబోయ్. రేయ్ వాళ్ళని వదిలేసి నువ్వు ముందింటికి రా. ఏంటి మామయ్య, ఆమ్మలు వచ్చేసిందా? రేయ్ మన ఆమ్మల్ని కిడ్నాప్ చేసింది వేరే గ్రూప్. 20 లక్షలు డబ్బులు అడుగుతున్నారు. ఏమంటున్నావు మామయ్య? త్వరగా రా, ఇదిగో వెంటనే వస్తున్నాను. అమ్మా అయ్యో
శంభి, ఈ దున్నపోతు మాటలు విని నిన్ను సందేహించనయ్యా. నేను చెప్పాను కదా నా కొడుకు అలాంటి కాదని, తన ఆంబిషనే వేరు. అందుకనే ఇక్కడ చేయి చేసుకున్నారు. చి చెయ్యర కొట్టారు. గొడవను వచ్చి కట్టలేపో. చేతులు కట్టేసినాయి కాబట్టి కాలు ఇచ్చేసాను తప్ప. నీ వల్లే నా చెయ్యి ఇలా అయిందిరా. నోరు మూసుకుని సైలెంట్ గా రారా, నిన్ను వచ్చే దసరాకే రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు ఇక్కడే కూర్చోరా. ఏమైందిరా అదోలో అయిపోయావు? అది కాదురా, తనేదో అమెరికా వెళ్లాలని తొందరపడి పారిపోయింది అనుకున్నాను. కిడ్నాప్ చేశారంటే అంబల్ పాపరా. బావా, లవ్ చేస్తున్నావా? చూడండి, మీరు చెల్లెలు తీసుకుని ఊరెళ్ళండి, మేము వెనకాలే వస్తాం. ఓకే రాదు, నీ బ్రోకి యాంగ్రీ ఇంక్రీస్ అవుతున్నట్టుంది, మనం వెళ్ళిపోదాం. దయచేసి ప్రేమ పిచ్చోడిని తీసుకెళ్ళి బయలుదేరండి. ఆల్ మమ్మీస్ ఫాలో మీ. రే రే సంబి, కావాలంటే నేను రానా? అయ్యో వద్దు, మటర్ కేసు అయిపోతుంది, ముందు బయలుదేరాల్సింది మీరే. నువ్వు షటప్ చెయ్యి. ఇలా చూడరా, ఎప్పట్లాగే నీ మనసుకు నచ్చిందే చెయ్యు, నచ్చిందని వదలకు. సరేనా, వస్తాను. బ్రదర్, నేను కూడా ఊరు బయలుదేరనా? నీకు బండి కావాలా? అయ్యో కావాలి, మూసుకుని ఎక్కు. ఎక్కే కదా ముయ్యగలను. అయ్యో నువ్వు బండి తీరా, వీడు టార్చర్ తట్టుకోలేదు. బాబా, వాట్సాప్ లో ఎవరో లొకేషన్ షేర్ చేశారా? ఏది ఏంటి? ఫోన్ కనపడలేదురా. వెళ్ళి చూడు. ఎవర్రా? తెలీదురా, రింగ్ అవుతుంది, తీయట్లేదు. అదిగో అక్కడ ఉంది, నిత్యం తీసుకొచ్చేయరా త్వరగా. మా తనే అయి ఉంటుందిరా ఆ లొకేషన్ నుంచి. ఏయ్ త్వరగా రా, వెళ్దాం. బావా, ఇక్కడతో లొకేషన్ కట్ అయిపోయిందిరా. ఇక్కడెక్కడ నువ్వు వెతుకుతావు? లోపలికి చూద్దామా? రే నోటి చూడు, రే నువ్వు వెళ్ళు. సరే ఉండు బ్రదర్, నేను వస్తున్నాను. అంబల్, ఎవరు మీరు? అంబల్ అక్కడ్రా. అమ్మా,
అంబల్ ఓ నాన్న మామ వేసరా వెళ్ళిపో లక్షలు కావాలా ఇంటికి వస్తుందావా కచ్చరా తమ్ముడు నీకేం కాలేదు కదా నాకేం కాలేదు సార్ అయ్యో సింహం వాళ్ళని చంపకండి రే పట్టుకోరా వాణ్ణి వదిలేసి నన్ను పట్టుకోరా సింగో ఏం చేస్తున్నావు ఒక్క నిమిషం మావయ్య హలో ఇన్స్పెక్టర్ సింగల్వరాయిని అరెస్ట్ చేయడానికి సాక్ష్యం అడిగావుగా ఒకటికి రెండు సాక్ష్యాలు ఉన్నాయి తీసుకొస్తున్నా ఇది చాలు సింగం వాడి చేత ఏడు ఊసలు లెక్క పెట్టిస్తాను చాలా థ్యాంక్స్ తమ్ముడు మేము అటు నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మనసు ఒప్పలేదు సార్ ఇది మీ ప్రాబ్లం ఆవిడ మీ అమ్మాయి ఆవిడకు ఒక కళ ఉంది కానీ ఓ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఎత్తుకుని పెంచి ఉంటారు మీరు ఆ తర్వాత కిందకి దించేసి ఉండొచ్చు కానీ మనసులోంచి తండ్రికి కూతురు వరం సార్ కూతురికి తండ్రి దైవం సార్ వీళ్ళు వేరే గ్రహానికి వెళ్ళినా మీరు మనసులో అనుకున్నది వాళ్ళకి వినిపిస్తుంది అయ్యగారి కూతురు ఆంబలని ఊరే చాలా గొప్పగా చెప్పుకుంది ఆంబల వాళ్ళ నాన్నగారి అయ్యా అని ఊరు గొప్పగా చెప్పుకోద్దా మన ఊళ్ళో అమ్మాయిలు స్వేచ్ఛగా కళ్ళలు కూడా కనలేరు కానీ మీరు మీ అమ్మాయిని ఎంతో స్వేచ్ఛగా పెంచారు తనకి ఇంత పెద్ద కళని కనే ధైర్యాన్నిచ్చారు ఆ కళ నెరవేరేంత దూరం వరకు తీసుకొచ్చారు అలాగే తీసుకెళ్లి ఆ కళ నెరవేర్చండి సార్ తనని పంపించేయండి వెళ్ళనివ్వండి మిగిలిన దూరాన్ని కూడా నువ్వే తీసుకెళ్లి వదిలే బాబు నువ్వు ఒక తండ్రిలానే ఆలోచించావు బాబు తను అలాగే స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి నేను హక్ చేసుకుని ఐ లవ్ యు చెప్తుంది కదా మీ నానమ్మ ఈయన పెద్ద షారుఖ్ ఖాన్ అని హీరోని పరిగెత్తుకుంటూ వచ్చి నేను కేస్ చేస్తుంది తను ఈ పాటికి కస్టమ్స్ దాటి వెళ్ళిపోయి ఉంటుందిరా అయితే తిరిగి రాదంటవా ఆన్సే లేదు తను వాషింగ్టన్ లో తెల్లవాణ్ణి పెళ్లి చేసుకుంటుంది వీడు ఇంట్లో పనమని పెళ్లి చేసుకుంటాడు కథ ముగిసింది బయలుదేరండిరా ఏయ్ రండ్రా కొంచెం ఉంటే నెక్స్ట్ బస్లో ఉన్నాడు బైపాస్ లో వస్తే పట్టుకుంటానని చెప్పి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వచ్చారా మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని ఎప్పుడు రైట్ గా అనుకోలేదురా మీరు ఒకటి ఫ్రాడ్ ఏంటిది హాయ్ రాజు వాట్ ఇస్ సర్ప్రైజ్ నా కోసమే వచ్చావా మీ కోసమే వచ్చావా మేడం క్యాప్టెన్ వదలట్లేదు ఎవరు నేనా కాకపోతే క్యాప్టెన్ విజయకాంత 4 లక్షలు 4 లక్షలు టార్చర్ పెడుతున్నారు మేడం మేము మేడం కు ఇస్తాం అంటే మిమ్మల్ని కలవని కూడా టార్చర్ పెడుతున్నారు మేడం ఏంటి క్యాప్టెన్ అబద్ధాలు ఆడుతున్నాడు రేయ్ 4 లక్షలు ఇస్తానన్నావు కదా ఇదిగో పాప నిలబడే ఉంది ఇప్పుడు ఇవ్వు తీసుకో పాప గివ్ ఇట్ టు మీ డార్లింగ్ చూస్తున్నాడు చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు చూసావా గొడ్లో గోపాలగా చూస్తున్నాడు చూసావా రేయ్ డబ్బు అడిగితే తాళి చూపిస్తావంటరా నువ్వేమన్నా చిన్న రాయుడువా ఎయిర్పోర్ట్ లో ఆకేసి ఆక్ కింద పెడతావా క్యాప్టెన్ మా ఫ్యామిలీలో పెద్ద ప్రాబ్లం అయింది చేతిలో ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది మా వంశం తాళి అమ్మైనా సరే మీ అప్పు తీరుద్దాం తిరుగుతుంటేనే మీరు మాకు కనిపించారు నో నో యు డోంట్ నీడ్ టు డు దిస్ దే నమ్మితేనే డబ్బు వస్తుందా మేము ఎలాగైనా డబ్బులు ఇవ్వాలి కదా మేడం కాల్ మీ పాపా పాపా నేనా ఓ మై గాడ్ మేడం అయితే నన్ను మీ మేనేజర్ గా చేయబోతున్నారా మ్యారేజ్ చేసుకుని మేనేజర్ పని కూడా అమలు చేసుకోవాలి 2 డేస్ లో నేను వచ్చేస్తాను వచ్చాక ఇంట్లో మాట్లాడతాను బాయ్ బాయ్ టేక్ కేర్ డార్లింగ్ బాయ్ చిలకని పెంచి పిల్లి దగ్గర ఇస్తారని చెప్తారు కానీ నేను ఇలాగ ఈ అమ్మాయిని పెంచి నీ చేతిలో ఇచ్చానేంట్రా కొత్త పాపకి నేను ఇప్పుడు ఎక్కడరా వెతకాలి పాపా 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 వెళ్ళిపోయావా తను ఇప్పుడేముంది నిన్ను పెళ్లి చేసుకుంటాను వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అందా మరి
ఏంట్రా నీకు సెట్ అయిపోయింది? ఏ మరి చివరి వరకు మాకు అసలు సెట్ అవ్వకూడదా? మీ వెనకాలే తిరుగుతూ ఉండాలా? రే మణిదిరా, ఇది నా కారు కాదు, నా కారు అక్కడుంది. లవ్ ఇస్ బ్లైండ్, ఏం వదిలే రా. ఏంటి తిలకం? ఎవర్రా అది తిలకం? ఏమంటున్నావురా? నడిగర్ తిలకం. రే ఇడికి ఏమన్నా పిచ్చారా? ఏం వాగుతున్నాడు అసలు? ఒక్కడేసానంటే ఆగండి, వీడు అలా నటిస్తూనే ఉంటాడు. ఏంటి తిలకం ఇటొచ్చా? నిన్ను తీసుకెళ్తేనే డైరెక్టర్ గారు అవకాశం ఇస్తానన్నారు. ఏ మనకి యాక్టింగ్ రాదమ్మా. అదేం అక్కర్లేదు సార్, సీజీలో చూసుకోవచ్చు. మీరు నాతో వస్తే చాలు. అందుకని ఇలాగే వచ్చేస్తామేంటి? వెళ్ళి రెడీ అయి వస్తాను. రండి, వెయిట్ చేస్తుంటాను. చూసుకున్నానా? నువ్వు కర్ణాటక వాళ్ళు తాముగా వాటర్ ఇవ్వడం, అమ్మాయిల ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇవ్వడం ఒక వరప్రసాదం. ఏంటి బాస్, యాక్సెప్ట్ చేశారా? డిలీట్ చేశాను. హలో. హాయ్ సింబి, ఎలా ఉన్నా? హే, ఇది అమెరికా నంబరా? ఇంకా ఆల్ ఓకేనా? నాట్ ఓకే సంబి. ఏ? నేను కన్సీవ్ అయ్యాను. ఏంటి కన్సీవా? నేనే చేశాను. నువ్వేం చేయలేదు. అమ్మా తల్లి, నేనేంటమ్మా, నీ చేయి మాత్రమే పట్టుకున్నాను. నేను కడుపులో కన్సీవ్ అవ్వలేదు. మాట్లాడి మాట్లాడి నా మనసులో కన్సీవ్ అయ్యాను. రా, వచ్చి ఐ లవ్ యూ టూ అని చెప్పు. రే, నాలుగు రోజులు నాతో ఉన్నందుకే నా కలను నిజం చేశావు నువ్వు. ఇక 40 ఏళ్ళు నాతో ఉన్నావంటే నేనెక్కడికో వెళ్ళిపోతాను. ఐ లవ్ యూ సెంబి. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ.